నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పలేదు. ఈ చిన్న విషయాన్ని కూడా ఆవిడ చెప్తాడురా. అమ్మ మాట చెప్తే కానీ నువ్వు దాగరా. నీ ముండి పట్టు నీదే కానీ నా మాట కాస్త కూడా మరి ఆరోగ్యం ఎవరు చేస్తా. పెద్దయ్యా నీకు మేనరుడు అయితే అయ్యాడు కానీ మన గిరిబాబు పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందిరా? చదువు సంధ్య లేకుండా సరసాలు ఎక్కువయ్యాయి. ఈ మధ్య సరదాగా అమ్మాయితో తిరుగుతున్నాడు. అమ్మాయిలా? కాలేజీకి వెళ్లకుండా ఏంటయ్యా అంటే మీటింగ్ అన్నాడు. మర్నాడు పార్క్ లో ఇంకో అమ్మాయితో కనిపించాడు. ఇదే మీటింగ్ అయ్యా అంటే ఇది మీటింగ్ కాదు డేటింగ్ అన్నాడు. నాకు తెలియక అడుగుతాను డేటింగ్ అంటే ఏంటి పెద్ద. సతికిల పడ్డావా? ఏంటిది నేనేదో సత చెప్పుకుంటా పోతా ఉంటే నువ్వు ఇక్కడ వినాయకులాగా కూకున్నావా? లేలే ఆయాసంగా ఉంది ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిపోతుంది. అదేం కుదరదు రెండు మైళ్ళు పూర్తి కావాల్సిందే. లేలే ఇదిగో బాబా నువ్వు కూడా ఒక 5 నిమిషాలు కూర్చో వెళ్ళిపోతావు. అట్టాగే మా మహాలక్ష్మే మహాలక్ష్మే. ఏంటయ్యా? అయ్యగారింటికి పాలు కూరలో పట్టుకెళ్ళడానికి రావుడు గారు ఇంకా రాలేదు. తొందరగా పట్టుకెళ్ళి ఇచ్చేమా. ఏ రావుడు గారికి ఏమైంది? జ్వరం వచ్చింది ఇప్పటికే చాలా పొద్దుకింది. పట్టుకు తొందరగా తొందరగా పట్టుకెళ్ళి ఇచ్చి. అయ్యో 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 అన్నయ్య ఏమిటి వయసులో ఈ ఉరుకులు పరుగులు? వాడు చెప్పడం నువ్వు పరిగెట్టడం చాలా బాగుంది. ఇంకా పేపర్ లేచాడు. ఓ ఎప్పుడో లేచాడు పరీక్షలు అంట. తెల్లవారులో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చదువుతూ ఉన్నారు. సరే తర్వాత ఒకసారి వచ్చి నాకు అట్టాగి చిన్నగా ఇది ఇది లేవరా
ఏమిటని పొద్దు నిద్ర నువ్వు కుంభకర్ణులాగా. మావా ఇప్పటికే 4 సార్లు అడిగాడు లేచావా అని, పైగా అబద్ధం కూడా చెప్పానురా. మంచి పని చేశావు కానీ కాఫీ అమ్మా. కాఫీ లేదు, కషాయం లేదు, ఇంకా తోట నుంచి పాలు రాలేదు. తాగు కానీ లేవాలని ఉంటుంది. పాలు రాలేదు, కాఫీ లేదు, మన నన్నుకు లేపారు. ఇవాళ నువ్వు పట్టుకొచ్చావా పాలు? తెలియడం లేదు. ఏ బరువు ఎక్కువగా ఉందా? పట్టు. ఏంటి ఇంత ఆలస్యమైంది? దారంతా నీ కొలుకులని వరకపోస్తూ వచ్చావేంటి? 7 గంటలకల్లా పెద్ద పాలు తాగుతాడని తెలవదు? పని పాటు లేకుండా సోమరిపోతున్నా కూర్చోకపోతే నువ్వు వచ్చి పట్టుకెళ్ళకూడదు. నేను పని పాట లేని సోమరిపోతున్నా? ఇదిగో మనం లేకుండా ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుందా? గొప్పలు చెప్పకు. అయ్యగారు అనకాలి సోకరా తిరగడం తప్ప నువ్వు చేసే పని ఏంటి? అసలు నువ్వు చేసే పని ఏంటి? ఏంటి ఆ పెద్ద గుర్తేసినట్టు అరుస్తావు డబ్బలాగా? పెద్ద ఇస్తాడు. నాకేం భయమా? ఏ భయం లేదా? నీకు ఎక్కింది పొగరు. అట్లాగే ఏంటి మామ ఇంత తనిగా ఉంది? ఈ గది ఏమైనా ఐస్ గడ్డ పెట్టారా? ఐస్ గడ్డలు కాదు మట్టి గడ్డలు కాదే పిచ్చి మొహమ. ఈ గది ఏసీ 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 చల్లగా ఉండి గది అనమాట. అయితే మామ రోజు ఇక్కడే పడుకుంటావా? మరి ఏమనుకున్నా మనం అంటే కూడా కోతలకుయడానికి నేనే రైలు బండి కాదు. అడిగాదయ్యా పాలు ఆలస్యంగా పట్టుకొచ్చింది. ఎందుకు ఆలస్యంగా పట్టుకొచ్చావంటే కోటలకి త్వరగా నా మీద ఎగబోయింది. లేకపోతే కొట్టానంటే ఊరే ఈ పన్ను అంతే మీ ఇద్దరు కాసేపు నోరు మూసుకుని ఏం లక్ష్మి వాణిని కొట్టారా? ఎక్కడ కొట్టాడు? ఇక్కడ. ఓరి వెతవా, ఆడపిల్ల మీద చేసుకుంటావా, పైగా పిల్లల మీద కొడతావా? తప్పు కదా. నేను కొట్టాన్ని కొట్టలేదు పెద్దయ్య, ఊరి ఇట్ట అందాం అనుకున్నాను, అక్కడ తగిలింది అంతే. తగులుతుంది తగులుతుంది. దెబ్బకి దెబ్బ పదులు తీరిపోయిందిగా కుదురుతుంది కుదురుతుంది. ఈసారి కనిపిస్తావుగా పెద్ద. మరి అప్పుడు పెద్దయ్య ఏంటి పెద్దయ్య మరి ఆడపిల్లతో కొడుతూ ఉన్నాను మరి నువ్వు? ఓరి తెలివి తక్కువ వయసులో ఉన్న ఆడపిల్ల కొడితేనే అన్నారా? అందంగా ఉంటుందా? నీకు తెలియదు కానీ నీ వయసులో నేను ఇలాంటి పనులు ఎన్నిసార్లు చేశాను అనుకున్నావు? ఇప్పుడుతుందా పాప అసలే సున్నితమైన చెయ్యి. సున్నితమైందే గాని చూరుకి ఎక్కువ. మరేం లేదు ధర్మారావు గారు, బీపీ కాస్త ఎక్కువగా ఉందంటే. బీపీ అంటే ఏంటి డాక్టర్ గారు? రక్తపోటు. అమ్మో రక్తపోటే? మరేం కంగారు లేదు లేవయ్యా, వేళకి ఆహారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ సంగతి కాస్త గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. నేను ఎన్ని చెప్పినా అన్నాడు, హాయిగా కూర్చోకుండా అన్ని పనులు రెస్ట్ చేసుకుంటాడు. ఇంకెంతకాలం లేరా, 6 నెలలు పోతే అంత విశ్రాంతిగా అబ్బాయి అమెరికా నుంచి వచ్చేస్తాడు. ఇంజక్షన్ వాళ్ళే కాస్త వచ్చి చేయబట్టు. అమ్మో ఇంజక్షనే వద్దు డాక్టర్ గారు, నొప్పి పెడుతుంది. మీరు ఏదైనా పీడలేవండి, నేను దగ్గర చూసుకుంటాగా. ఇది ఇంజక్షన్ ద్వారానే ఇవ్వాలయ్యా, మరేం భయం లేదు చేయబట్టు. మరేం భయం లేదు. అదయ్యా నొప్పి పెట్టదట్లే, ధైర్యంగా ఉండు. ఇంజక్షన్ ఇవ్వటం అయింది కానీ గిట్ తిరగవయ్యా. ఏం పెద్దయ్య బాగా నొప్పించిందా? చేయదులేరా ఫోన్. ధర్మారావు గారు మీకు కూర్చుని సూది వాడి గుండెల్లో దిగినంతగా గిలగల్లాడిపోయాడు. మీరంటే వాడికి ఎంత ప్రాణం? నిజం డాక్టర్, వాడు ఎవరికి పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలియదు కాని మా గుండెల్లో పెరిగాడు, మా ప్రాణానికి ప్రాణమయ్యాడు.
ఏనాటి బంధమో కాని రక్త సంబంధం కంటే ఎక్కువగా ముడిపడింది. డాక్టర్, నా కన్నబిడ్డ కంటే వీడే నాకు ఎక్కువ. దన్నారు బాబు గారు, దన్నారు. వీరయ్య, అమ్మాయి పెళ్లి చేశాను. అవును బాబు, మీ దయ వల్ల నా బిడ్డ పెళ్లి చేశాను. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మీ తల్లటి మనసుతో దీవించండి బాబు. కలకాలం సుఖంగా వర్తిల్లండి. ఇదిగో బాబుగారు బహుమతి 500. పిల్ల పాపతో చల్లగా ఉండండి. చాలా సంతోషం బాబు గారు. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తాం. ఏమిట్రా, 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడ తిరుగుతున్నావు? తిరగడం లేదు మామయ్య, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. స్పెషల్ క్లాసులు, ప్రైవేట్ క్లాసులు. సరే, ఇప్పుడేమిటంట? పరీక్ష ఫీజు కట్టాలి, దానికి 200 రూపాయలు కావాలి. ఫ్రెండ్స్ ఏమో పిక్నిక్ అంటున్నారు, దానికి 500 రూపాయలు కావాలి మామయ్య. రంగా. దిల్బాబు, 200 తీసుకెళ్ళి ఫీజు కట్టు. అదేమిటి? పిక్నిక్లు అవి తర్వాత చేసుకుంటాం మామయ్య. పెద్దయ్య మామయ్య, మరి మామయ్య. అమ్మా అమ్మా, ఏమిటా ఈ కేకలు? ఏం జరిగింది నాయన? పిండ కూడా తగ్గింది. అర్జెంట్ గా 700 రూపాయలు కావాలని మామయ్య అడిగితే ముష్టి 200 ఇప్పిస్తాడా? పైగా నౌకరీ కడతాం. చిచి, అసలు ఇంతకీ వాడేవాడు? వాడికి నా ఖర్చులకు సమ్మతి ఏమిటి? అర్జెంట్ గా నాకు 1000 రూపాయలు కావాలి. ఏమిటా నీ ఆవేశం? ఎందుకు అలా అరుస్తావు? మనం దిక్కు మొక్కు లేకుండా రోడ్డు మీద పడితే మావయ్య ఆశ్రయం ఇచ్చి అంత అన్నం పెడుతున్నట్ట. అలాంటప్పుడు 100 వేలు కావాలంటే ఎలా వస్తాయి? మనమే కాస్త సర్దుకుపోవాలయనా. సర్దుకుపోబట్టే ఆ నౌకరు గారు దెత్తికెక్కుతున్నాడు. వాడంటే ఆయనకు పంచప్రాణాలు. వాడు తల ఎలా ఊపితే ఆయన అలా ఆడతాడు. అది ఆయన ఇష్టం, మధ్య మనకెందుకు? లాభం లేదప్పన, మొత్తం డబ్బు వడ్డీ కోసం వెంటనే కట్టి తీరాల్సిందే. ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలం పోతాయి బాబు? ఒక 2 నెలలు పోతే పొగాకు ఫ్యాక్టరీకి తోలి డబ్బు తెచ్చి జమ కట్టేస్తాను బాబు. బాగుందప్పను, మీ పొగాకు పంట పండి అది ఫ్యాక్టరీకి వెళ్ళి సిగరెట్లుగా తయారయ్యి ఊరు వాడ కాల్చి పారేసే వరకు డబ్బులు ఇవ్వంటే మా అయ్యగారు ఒప్పుకోరు. మరి నన్ను ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమంటారు బాబు? బాగుందయ్యా, మీకు డబ్బు అప్పు ఇవ్వడమే కాక అది తీర్చే చిట్కాలు కూడా మేమే చెప్పాలా? అయితే చెప్తాను విను. తిన్నగా నీ ఇంటికి వెళ్ళి నీ ఆవిడ మెళ్ళ ఉన్న మంగళసూత్రం తీసుకొచ్చి నా పెట్టులో పడాయి. లేదా నీ పక్కవాడింటి కన్నం వేసి డబ్బు దోచి నా బాకీ చెల్లించి ఆ పైన నువ్వు జైలుకి వెళ్ళిపో. నాకేం అభ్యంతరం లేదు. అయ్యగారు కనికరించాలి. నేను కనికరించినా ధర్మారావు గారు నన్ను దయదల్చడయ్యా? పాపం ఏదో పేద రైతులు ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీకి మీకు మధ్య ఏజెంట్గా నేను కుదిరితే నాకొచ్చే 4 కమిషన్ డబ్బులు మీలాంటి వాళ్ళు దొరికితే స్వాహ. అప్పనా, ఎప్పుడైనా సత్యహరిశ్చంద్ర నాటకం చూసావా? ఆ ప్రకారం పెళ్ళాం బిడ్డలు అమ్మేసైనా సరే ఎల్లుండులోగా నా బాకీ తీర్చాలి, లేదా నీ కథ వెండి తెర మీద చూపిస్తాను. బాబుగారు, బాబుగారు. నా పేరు బాబుగారు కాదు, నరసింహం. అందులో సింహాన్ని మాత్రం లేపకు, లేపావా ఆ తర్వాత కథ వెండి తెర మీద చూస్తావు. వెళ్ళండి, డబ్బు తీసుకురండి, పోండి. అయ్యగారు, సిఫార్జ్ గారు కబురెట్టారు. అర్జెంట్ గా 2 లక్షలు కావాలట. వడ్డీ ఎంతైనా ఇస్తా? ఎంతైనా ఇస్తాడా? మరి మన దగ్గర ఏమాత్రం ఉంది? ఉన్నది కాస్త. మొన్ననే కదా రైతులకు అప్పులు ఇచ్చాం, ఇప్పుడేం లేదు. అసలు లేదా? సరే, ఫ్యాక్టరీకి వెళ్ళి ఏదో చిట్కా వేసి డబ్బు తీసుకొస్తాను. ఉండు. అలాగే, తప్పకుండా వస్తాను. నమస్కారం పెద్దబాబు గారు. రావా, ఏమిటి ఎలా వచ్చావు? ఏముంది బాబు గారు, ఫ్యాక్టరీకి రైతులకి మధ్య ఏజెంట్ అయ్యాక రాక తప్పుతుందా? పైగా చిన్నప్పటి నుంచి ఎవరికో ఒకళ్ళకు ఉపకారం చేయడం ఈ ఒంటికి వ్యసనమైపోయింది. పాపం పొద్దుటే రైతులు మిడతల దొండ్ల నా కొంప మీద వాలిపోయి తమకు విన్నపం చేయమన్నారు. ఏమిటది? ఏముంది బాబు గారు, వచ్చే నెల ఎలాగో సరుకు ఫ్యాక్టరీకి తోల్పాం కదా, ఇప్పుడు కొంచెం సొమ్ము అడ్వాన్స్ గా ఇప్పిస్తే. ఈ మాట చెప్తేనే కదయ్యా, క్రిందటి నెల 5 లక్షలు ఇచ్చాం. ఇచ్చారు బాబు గారు, తమరే కాదు నేను కూడా నా కష్టార్జితంలో 2 లక్షలు తద్దాను బాబు గారు. అయినా వాళ్ళకి చాలలేదు. మళ్ళీ ధర్మారావు గారిని అడగడానికి మా మొహాలు చల్లడం లేదు. మీరే ఎలాగో అలా చెప్పి ఇప్పించాలి అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. సరే అని జాలిపడి వచ్చాను. 2 లక్షలు కావాలా?
ఆలోచించి రెండు మూడు రోజుల్లో కబురు చేస్తాం. చిత్తం, అదేం కర్మమో నాకు ఉపకారం చెయ్యని రోజున అన్నం సహించదండి. ఇక ఈ వేళకి భోజన ప్రాప్తి లేదు కాబోలు. తిండి తగ్గిస్తే ఒంటికి మంచిదే. సరేలే, కానీ నీకు తల అనవసరంగా అటు ఇటు కదులుతోంది, డాక్టర్కి చూపించి మందు పుచ్చుకో. అది ఊపుడు జబ్బులండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. రంగా, ఎందుకని రా వద్దన్నాడు తెలుగుతా? అవును పెద్దయ్య, వీడికి డబ్బు ఇవ్వడం పావకి పాలయ్యడం లాంటిది. నువ్వు ఇచ్చే డబ్బు రైతులకు వడ్డీకిచ్చి వాళ్ళ నెత్తులు తాగుతున్నాడు. నర్సం అలాంటి మనిషా? తెలీదే. నువ్వు మంచాడు గనక లోకంలో అందరూ మంచాడే అనుకుంటాం. అవసరమైతే డబ్బు కోసం కన్నవాళ్ళని కట్టుకున్న వాళ్ళని కూడా అందే మనిషి. ఎప్పుడప్పుడు వీడి పాపం పండుతుందిలే. గిరి, మన సంగతి మీ మామయ్యకి తెలిస్తే ఏమంటారు? తథాస్తు అంటాడు. ముహూర్తం చూసి పెళ్లి చేసుకోమంటాడు. కాదంటే? లత, నువ్వు అనవసరంగా బెగబెట్టుకోకు. మన ప్రేమ ఆషామాషి ప్రేమ కాదు, రోమియో జూలియట్ లైలా మజ్ను లాంటి ప్రేమ. మనల్ని ఎవరూ విడదీయలేదు. ఇది ఒకటి ఒకటి అవన్నీ మూడు ముళ్ళు పడ్డాకే. గిరి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కాలేజీ నుంచి ఇంకా రాలేదే అని నాన్నగారు కంగారు పడుతుంటారు. వెళదాం పద. అయ్యా, ఈ పూటకు మరి చాలా వద్దున్నా. వచ్చేసే వెళ్ళు. వచ్చావమ్మా? అమ్మాయ ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానమ్మా. అదమ్మా, అమ్మాయి వచ్చింది టిఫిన్. రామ్మా కూర్చో కూర్చో కూర్చో. ఏమిటమ్మా ఈవేళ మరీ ఇంత ఆలస్యం చేసేసావు? పరీక్షలు కదనన్నా, పైగా స్పెషల్ క్లాస్ కూడా పెట్టారు. ఏం పరీక్షలు, ఏం స్పెషల్ క్లాసులు? ఆదమ్మా, అమ్మాయి చదివి చదివి ఎలా చిక్కిపోతుందో చూసావా? తల్లి లేని పిల్ల వేళకి తింటోందో నిద్రపోతుందో లేదో నువ్వు చూసుకోనక్కర్లే. మరి నిన్ను పనిలో పెట్టింది ఎందుకు? అమ్మాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బాబు గారు. వడ్డించు. దండాలు బాబు, దండాలు. ఏ రాజయ్య, కలుపనంత అయిపోయిందా? అయింది బాబు. ఇదిగా వీరయ్య, పెద్దయ్యకే రెండు కొబ్బరి బండాలు కొట్టి పట్టరా. లక్ష్మే, అది నీళ్ళ కోసం వెళ్ళింది బాబు. నీళ్ళక? పెద్దయ్య, నేనట్టా వంగతోట చూసేస్తాను. వంగతోట చూస్తావా? చూసిరా రాజయ్య. కోపడతాడు, కాస్త తెచ్చిపెట్టు మామా. లేకపోతే పెద్దయ్య ఉన్నాడు కదా అని నన్ను కొడతావా? బుద్ధి 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 కట్టి తిని కొట్టాను, ఇంకెప్పుడు కొట్టనుగా. కాస్త తెచ్చిపెట్టు మామా. నువ్వెళ్ళి తెచ్చుకో. అయ్యో అమ్మా, నాకేత రాదే. రాదు, పోనీ నేను నేర్పుతా పద. అమ్మాబు నాకు భయం. భయమా? పుత్త బెదిరికొట్లాగా పద పద. అప్పుడే అయింది చక్కగా ముద్దలు పడగా కొట్టవే. అయి పుచ్చుతాను మరి. ఆ బిందు మీద బిందు పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, ఆ బిందు మీద బిందు పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, ఎడమ చేయి ఎత్తి పట్టిందో, కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో, కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో. బిందు మీద బిందు పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, బిందె మీద బిందె పెట్టి బయట కొంగ చుట్టబెట్టి, ఉడితే పొరాగళ్ళ చీర ఉంది కంటుకున్నది, ఒంటి మెరుపు జిగేమని కంటికొచ్చి తగిలింది. కోక తడి కాస్తారింది. ఆ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, కుడిచేయి ఓపు కప్పిందోయ్, కిల్లాడి గున్న గోప కాస్త గుయ్యమంటుందోయ్.
చూడు నన్ను ఇంటిలోకి రానిచ్చి చూడు నిన్ను ఇంటి దాన్ని చెయ్యకుంటే అమ్మ తోడు బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి ఎడమ చేయి ఎత్తి పట్టిందో పిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో పిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో కృష్ణుడే గాని గోకలెత్తు కళ్ళడు అత్తాని పిల్లదని నీ అమ్మకే ఇస్తాడు నీ అమ్మకే ఇస్తాడు బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి అవి మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చింది నోడ్రా వంగ తోట చూడడానికి వెళ్ళావా? అది మా తచ్చిపోయి ఏమిటి? ఇది బిందులో కాలవ, అది కాలలో బింది కాలవ బింది బిందె మీద బింది పెట్టి బింది మీద వెళ్ళకపోతే మెడబెట్టుకుని బయట పారేస్తారు. ఇవ్వని బట్టలు నీకు రావాల్సిన క్యాష్. బిడ్డలు కూడా ఇలా బయటకు పంపిస్తారండి. ఇలా పంపిస్తారని తెలిసితే లోపలికి వచ్చిండే వాడు కదా పంపిస్తారో. బాధ పడిపోకుండా చిన్నారు మళ్ళీ వచ్చేస్తావుగా. ఎంత మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ నొక్కి బయటికి పంపించేస్తారే మాకమ్మా. వెళ్ళి నేను అలాగెళ్ళను. ఏ కళ గిడి పెక్కల పట్టేస్తున్నాడు జైల్ని. నొక్కితే ఇలాంటి వాళ్ళే నొక్కాలి. అనకొడుకు కదా దిక్కు మొక్కు లేదని ఇంట్లో ఉంచుకుని పని నేర్చుకోరా అంటే ఎలా? పైగా మరి ఇంత వంటాయి దొంగతనాలే నీకు. బాబాయ్ పిడితో తిట్టకూడదు. ఇదో డబ్బు నా కడుపు కొద్ది నాకు వచ్చింది. ఇది డబ్బా? అదేమిటన్నయ్య? నీకు తెలియచలే ఈ టీబి ఈ క్యాన్సర్ అంటే చూడు అలాంటి జబ్బు ఈ జబ్బు అనమాట. దీని తెలుగులో ఏమంటారు చూసా? అసలాగం అసలాగం అంటారు అనమాట. ఏడ్చావు చెప్పక. నాలాంటి చిన్న వాళ్ళకే కాదు బాబాయ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఈ జబ్బు ఉంది. నేను జైల్లో ఉండగా ఒక పెద్ద నాయకుడు గారు లోపలికి వస్తున్నారు. ఏం సార్ ఇలా వచ్చారు అని అడిగా. ఆయన ట్రైన్లో ఢిల్లీ వెళ్తున్నప్పుడు మంచి భోజనం పెట్టారు. భోజనం బాగా భోంచేసి ఆ ప్లేట్లు ఆ స్పూన్లు నెమ్మదిగా పెట్టలో సర్ది చెప్పారు. అంతటా ఊరుకున్నాడా? ఊరుకోలేదే. అలా పైకి చూసాడు. చూసి ట్రైన్ చైన్ ఇది కూడా కట్ చేసేద్దాం అనుకుని ఇలా వెళ్ళబోతున్నట్ట. వెళ్ళబోతుంటే పోలీసు పట్టుకున్నారు, పట్టం ఆకొచ్చారు. డబ్బు లేక ఏదో బాబాయ్ ఈ పారుతున్నావా? మొన్న ఈ మధ్యన షూటింగ్ కని ఓ సినిమా స్టార్ని పెద్ద హోటల్లో పెట్టారు. ఆవిడ చిన్నగా ఉందే ఆ తలగడాలు ఆ బెడ్ షీట్లు నిమ్మదిగా పెట్టు నొక్కేసింది. ముచ్చటకు కనపడింది ఫోన్, అది కూడా కట్ చేసి నొక్కేద్దామని ట్రై చేయబోయింది. ఇంతలోకి పోలీసు వచ్చి నొక్కారు. ఆవిడ డబ్బు లేక 4 బిలియన్స్ ఉన్న మెడ్రాస్లో, కానీ అదొక డబ్బు బాబాయ్. అవునవును, చెంచాలు గ్లాసులు దాచేయడం నీకొక డబ్బు. మన ఇంట్లో స్పూన్లు మన ఇంట్లో గ్లాసులు నేను దొంగతనం చేస్తాను చెప్పు. ఇదొక డబ్బు. అవునవును డబ్బే. కర్రీ బాగా కాచి 4 వాటర్ పెడితే వదులుతుంది డబ్బు. బాబు బుద్ధి వస్తుంది. ఎలా బుద్ధ వీడిక
వీడు జర్నలిస్ట్. కరెక్టే కానీ నువ్వు అత్తారెడ్డి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావా? మర్యాద మర్యాద నేర్చుకో. ఎప్పుడు వెళ్తావు? ఏమైపోతాయో వెండి తెర మీద చూద్దూగా. అట్ట అనేక బాబు, నీ కాళ్ళకు మొక్కుతాను. మా బతుకు బజార్ బాల్ చేయకండి బాబు. మొక్కితే వరాలు ఇవ్వడానికి నేను ఏడు కొండల వాడిని కాదు. లే తాత, లే. ఏమిటి గొడవ? చూడు రంగయ్య బాబు, చూడే అన్యాయం. ఈయన దగ్గర 1,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఇప్పటికే 2,000 సమకట్టాను వడ్డీ అసలు కలిపి. తాకట్టు పెట్టాను నా ఇల్లని, కాగితాలు అట్టుకొచ్చి నన్ను బయటికి గిట్టిస్తున్నాడు. ఏం నర్సం? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏం కాదు, అప్పులు ఇచ్చిన వాళ్ళ ఆచారం. ఇతను బాకీ తీర్చలాకి ఇల్లు నా పేరు తనఖా పెట్టినట్టు కాగితాలు కూడా ఉన్నాయి. రంగయ్య బాబు, ఇదంతా మోసం, పచ్చబద్ధం బాబు. ఎవయ్యా నరసింహం, చదువు రాని వాడు కదా అని వేలుముద్రలు వేయించుకుని మోసం చేస్తావా? బొటన వేలుకు బలం ఉంది కదా అని ఉత్సాహంగా ముద్దలు గుద్దేయకపోతే పాస్ వచ్చిన వాడిని పిలిపించి చదివించుకుని ఆడవచ్చుగా. పేదవాళ్ళకు ఉండేది మనుషుల మీద నమ్మకం అయ్యా. నీ పాడు బుద్ధి అమాయకుడికి ఏం తెలుసు? ఇదిగో రంగా, అనవసర విషయాల్లో కలగ చేసుకుంటున్నావు, నా మాట విను, వెళ్ళిపో. కావాలనుకుంటే ఈ కాగితాలు తీసుకుని కోర్టుకు వెళ్ళి ఇల్లు కూడా స్వాధీనం చేసుకోగలని తెలుసా? తెలుసు తెలుసు. కోర్టుకెళ్తావే, తెలుసు ఎట్లా వెళ్తావు? వెళ్ళు. ఇంకా చూస్తారే ఒకటా, మక్కలు పెరగదన్నక. నీ సామాన్ అది తీసుకుని లోపకెళ్తా. వెళ్ళు అట్టగే బాబు. ఏమిటయ్యా నరసింహం, నువ్వు చెప్పేది? మా రంగన మీ వాళ్ళు కొట్టాడా? కొట్టడమా? చెప్పమేమయ్యా. చెప్తా, తాకిరేవులో బట్టలు ఉతికేసి ఉతికాడండి. ఊళ్ళంతా చెప్పలేరండి. నేను తమ మీద ఉన్న గౌరవ మర్యాదల వల్ల ఊరుకున్నాను కానండి, లేకపోతే వెంటనే అరెస్టు చేయించడం, లేకపోతే అక్కడికక్కడ మద్దరో చేయించేసి ఉండదు. కారణం లేకుండా మా రంగడ ఎవరితో ఏమి ఇచ్చాడు? నేను మంచి మొండా కొడుకుని అవడమే దానికి కారణం బాబు గారు. లేకపోతే నేను అప్పిచ్చి తిరిగి తీర్చరా అని ప్రాధాన్యపడుతుంటే ఈలోగా వాడొచ్చి నా మనుషులను కొట్టడం ఏంటండి బాబు గారు? అబద్ధాలు ఆడేవంటే మర్యాద కొండదు. ఏమిటో రంగ, ఏమిటిదంతా? నువ్వు వాళ్ళకన్నా కొట్టావా? 4 ఉతికాను. వినండి, లేకపోతే ఏంటి పెద్దయ్య, కూటికి లేని నోకై తాత 1,000 రూపాయలు అప్పు తీసుకుంటే దొంగలక్క కట్టి 2,000 వసూలు చేశాడు. పైగా మోసం చేసి వేలు ముద్ర ఎంచుకుని ఇల్లు ఎంచుకుని చెంపు తెప్పాలా బయట ఇచ్చాడు. ఆ పేరు తప్ప ఏనర్సింహం, ఈ విషయాన్ని ఎంతనా మాట్లాడవే. నువ్వు డబ్బు కోసం గడ్డి తింటావని విన్నాను, కానీ పేదవాళ్ళ నిత్రు తాగుతావని ఇవాళ తెలుసుకున్నాను. మనిషిగా పుట్టేందుకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు ఎందుకు చేయడం? బాబు గారు, ఎంత చెడ్డ పెద్ద మనిషిని, మర్యాదస్తుణ్ణి, మీ తోటి వ్యాపారస్తుణ్ణి, సాటి కులస్తుణ్ణి, నన్ను పట్టుకుని నానా మాటలు అనడం అంత భావ్యంగా లేదు. అయినా మాకంటే ఈ నౌకరుగాడే మీకు ముఖ్యమా? వాడిని నౌకరన్న ఉంటే నీ 4 చీరేస్తా. పెద్దయ్య, నన్ను అనడం అలా ఉంచండి. వీడు మీకు మీ పరువు మర్యాదలకి మచ్చదిస్తున్నాడు. రైతులకి సహాయం అని చెప్పి ఫ్యాక్టరీ నుంచి 1,00,000 డబ్బు తీసుకోండి, మీరే చెప్పారు నీ ఎక్కువ వడ్డీలకి ఇస్తున్నారు. అంత వడ్డీ ఇవ్వలేము మొర్రు అనే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కొంపలు దోచుకోండి. రేపే ఫ్యాక్టరీ ముందు రుజువు చేస్తాను. చెప్పండి, భయపడకుండా చెప్పండి. ఇన్నాళ్ళు పెద్దయ్య పేరు చెప్పి ఈ నరసింహం మిమ్మల్ని ఎలా దోచుతుంటున్నాడు చెప్పండి. అవును బాబు గారు, వడ్డీ మీద వడ్డీ వేసి బాకీ ఇంకా తీరలేదని నాకున్న పొలం కాస్త తన చేలో కలిపేసుకున్నాడు బాబు. నా కొంప మీద పడి ఉన్న 4 పశువులు తోలుకుపోయాడు బాబు. ఇంత తొడ్డీలేంటి అన్యాయం బాబు అంటే మాకు అన్నం లేకుండా చేస్తున్నాడు బాబు. మీతో చెప్పుకుందాం అంటే కలలేట్లేదు బాబు. ఏ నరసింహం, వాళ్ళు చెప్పినవన్నీ నిజానా? ఏదో కెట్టని వాళ్ళు. నోర్మై, నువ్వు అసలు మనిషివా? ఏదో నీ బ్రతుకు తెరువు చూసుకుంటూ 4 ఇంత సాయం చేస్తావు అనుకున్నాను, కానీ పేదవాళ్ళ రక్తం తాగుతావు అనుకోలేదు. ఇక నుంచి నువ్వు ఈ కాంపౌండ్ లో అడుగు పెద్దానికి లేదు. వెళ్ళు బాబు గారు. ఇదిగో ఇవాళ నుంచి మీ కష్ట సుఖాలని పెద్ద అయితే చెప్పుకోండి. వెళ్ళండి. ఏ
అర్థం కాలేదా? ఇంకా నిలబడ్డావు. నీ అబ్బ 4 రూపాయలు వడ్డీ వసూలు చేస్తావా నువ్వు? కోపం మీద పడి ఉన్న పశువులను తోలిపోతావా? మళ్ళీ ఎదవ పనిగా చేసామంటే సొన్నలో పోయికలు లేకుండా చేస్తాం. జాగ్రత్త. ఎంత ఘోరమైన అవమానం జరిగిపోయిందండి. మళ్ళీ నలుగురిలోకి తలెత్తుకు వెళ్ళలేము. నోర్మేష్, ఈ నరసింహంలో నరుడు చచ్చిపోయాడు, సింహం లేచింది, అది పంజాబ్ విసిరేస్తుంది. ఒరే రంగా, నీ బతుకేదో నువ్వు బతక్క, నా కొంపకే ఎసర పెడతావురా. నేను డబ్బుకే కాదురా వడ్డీ తీసుకునేది, దెబ్బ కూడా వడ్డీతో సహా దెబ్బతీస్తాను. బాబు, వీడికన్నా ముందు ఆ పెద్దను పెద్ద దెబ్బ తీసేయాలి. వాడా, నలుగురిలోనూ నన్ను నిలబెట్టి అవమానించి నీతులు వల్లించిన ఆ ధర్మారావు వంశనాశనం చేస్తాను. ఎలా బాబు? ఇప్పుడు చెప్పను, వెండి తెర మీద చూపిస్తాను. ఏంటి పెద్ద ఇది? అమెరికా నుంచి విజయ్ పంపించారా? శ్రీబాబా, ఇప్పుడు నువ్వు కోటేశ్వరం కాదంటరా? చొక్కాలు, ప్యాంట్లు, కరతుడు, ఇవన్నీ నీకే పంపించారా? అయితే పోలగలగొట్టారు. అన్ని నీకే పంపించాడు, నా వాడు కూడా పంపించాడు. నీకు ఇది పెద్ద అప్పసలాడి. నేను ముసలనా? శిక్షణ ఫిల్మ్ పంపించారా? వాళ్ళ బాబులు ఉంటాయి రా దీంట్లో. ఎవరు బాబులు? చిరుబాబు. చూస్తారా? హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? కులాసాగా ఉన్నారా? కులాసాగానే ఉన్నాను రాబాయ్. నువ్వు సరదా బాగున్నారా? అవును, నా మనవడేటో. ఇదిగో. నమస్కారం మావి గారు. హాయ్ గ్రాండ్పా. హాయ్. ఏయ్ పులిబాబు, బాగున్నావా? నువ్వు గమని చెక్కుతారా? ఏమ్మా శారదా, నా మనవని ఎప్పుడు తీసుకొస్తావమ్మా నా దగ్గరికి? వాడితో ఆడుకోవాలని, పాడుకోవాలని, గంతులేయాలని ఎంత తప్పించిపోతున్నానో తెలుసా? సరే బాబు, ఈ తాతయ్య దగ్గరికి ఎప్పుడు వస్తారా నువ్వు? Come soon, my dear. I am waiting for you. నువ్వే రైటే, నేను కూడా అదే పులి బాబు. డాడీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది. అబద్ధం, అబద్ధం. చిరబాబు అబద్ధం చెబుతాడు. పెద్దయ్య, ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ చెప్పాడు. రక్తపోటు ఎక్కువగా ఉందంట, మందు కూడా పుచ్చుకోవట్లేదు. ఈ విషయం మాత్రం చెప్తాను, మందు తీసుకుంటాగా. డాడీ, రంగడికి ఒక గిఫ్ట్ పంపించాను, అది వాడికి ఇచ్చి అడిగానని చెప్పండి. ఇచ్చేసాను. బాగుంది చిరబాబు, థ్యాంక్స్. థ్యాంక్స్. ఓకే డాడీ, సీ యూ సూన్. ఉంటా మావి గారు. గ్రాండ్పా, బై బై. రంగ, వెయిట్. పెద్దయ్య, అడు మన గదిలోకి వచ్చి ఎదుగుండా మాట్లాడుతున్నట్టే ఉంది కదా? అవునరా, ఎలా మీరు 2 నెలలు వచ్చేస్తున్నారుగా? అవును, ఇంకా ఇలాగే పుచ్చుకుని ఉంచున్నాడు రా. జామ్ జామ్లో సూటేసుకుని ఊళ్ళో అందరికీ చూపించే. పెద్ద మనిషి, కారు ఎక్కేటప్పుడు కళ్ళు ఎత్తికెక్కినయా? మీదకి ఎక్కిందేస్తానా? Yes, all right. Car walking road, you walk center గా. You talk wrong, car right. You go పక్కగా. ఏడి గో పక్కగా? కారు తప్పుగా నడిపింది కాకుండా ఏమిటయ్య ఆ కారు కుతులు? ఈ రోడ్ మీ తాత సొమ్ము అనుకున్నావా? You shut up, fool. ఏటి shut up, fool? నువ్వు ఇంగ్లీష్ చదివితే నాకేం అర్థం కాదు అనుకున్నా? కాదు, పళ్ళు రాలగొట్టి పొట్లం గట్టి చేతిలో ఇస్తాను. నీ బొగ్గలు బ్యూటిఫుల్. ఇంకా ఇంకా ఇక్కడ ఎవరు లేరు కానీ మన ఇద్దరు లవ్ చేసుకున్నావా? పిచ్చి మొహమా, ఎవరనుకున్నా గుర్తుపట్టలేదా? దేరే ఏమనుకున్నా? చిరబాబు అమెరికా నుంచి పంపించాడు. బాగున్నానా? ఇదిగా మన ఇద్దరం. కన్నట్టా గీత మాకు
ఎంటెక్కు ఎంతటెక్కు ఇన్నాళ్ళు లేని నిక్కు ఏమైంది రోజు నీకు నన్నింకా పమాకు ఎన్నాళ్ళి బాధ నాకు నన్నింకా పమాకు ఎన్నాళ్ళి బాధ నాకు నడుమూగిపోయింది నీ నడకకు జడపోటీ వచ్చింది ఆ నడుముకు నడుమూగిపోయింది నీ నడకకు జడపోటీ వచ్చింది ఆ నడుముకు ఎంటెక్కు ఎంతటెక్కు ఇన్నాళ్ళు లేని నిక్కు ఏమైంది రోజు నీకు నన్నింకా మాకు ఎన్నాళ్ళి బాధ నాకు కన్నట్టా వేటమాకు నన్నిట్టలాగమాకు కంటిని రప్పను విడదీయకు కంటిని రప్పను విడదీయకు ఒంటరి చేసి వేపించకు ఎల్సోకు ఎంత సోకు ఇన్నాళ్ళు లేని సోకు ఏమైంది రోజు నీకు కన్నట్టా గీతమాకు నన్నింకా లాగమాకు నన్నింకా ఆపమాకు ఎన్నాళ్ళి బాధ నాకు పోతాను నీ సొగసుకు నేను ఓడిపోతాను నీ సొగసుకు వయసు గిద్దరిని కలిపేందుకు వయసు గిద్దరిని కలిపేందుకు ఎంటెక్కు ఎంత టెక్కు ఇన్నాడు లేని నిక్కు ఏమైంది రోజు నీకు కన్నట్టా గీతమాకు నన్నింకా లాగమాకు నన్నింకా ఆపమాకు ఎన్నాడి బాధ నాకు కన్నట్టా గీతమాకు నన్నింకా లాగమాకు నన్నింకా ఆపమాకు ఎన్నాడి బాధ నాకు మీ మావయ్య నిన్ను ఎందుకో పిలుస్తున్నారా నన్ను కాదు రంగండి వాడెక్కడికి వెళ్ళాడో ఏమో ఇలాంటప్పుడైనా నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళి వాడెందుకు మామయ్య అన్నిటికీ నేనున్నాను గాని కాస్త వినయ విధేయతలతో దగ్గర అవటం నేర్చుకోరా నువ్వు చెప్పింది చేసేంత వరకు జలగరగా పట్టుకుంటావే మామయ్య ఏమిటి రంగని పిలుస్తున్నావు వాడు లేనట్టున్నాడు వస్తే ఒకసారి నాకు కనిపించమని చెప్పు పని ఏదైనా ఉంటే నాకు చెప్పు మామయ్య క్షణాలు మేము చేసేస్తాను ఏమి లేదురా తోటకు వెళ్ళి రాజీని పిలుచుకురావాలి కాస్త మాట్లాడే పని ఉంది ఈ మాత్ర పనికి రంగడే కావాలా నువ్వు వెళ్ళరా గిరి మామయ్య చెప్పడం వెళ్ళకపోవడం చిటికలో పిలుచుకొస్తాను ఏమే దుర్గా నీ కొడుకు బుద్ధిమంతుడు అవుతున్నట్టున్నాడు నీవేదన్నా భయభక్తులతో వాడు నీకు దూరంగా ఉంటాడు గాని వాడి సంగతి నీకు తెలియదన్నాయా పిచ్చ బుద్ధిమంతుడు రాజయ్య Yeah.
నువ్వా, నీకు మత ఏమైనా పోయిందా? ఇంత అందాన్ని అనుభవించకుండా ఎలా వదలమంటావు? ఎందుకా? కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల చేయి పట్టుకున్నాను. అబద్ధం! నేను పోయిన అబద్ధాలు చెప్తున్నావు నా బిడ్డ మీద. దుర్గమ్మ, ఆ మాట మాత్రం అడక. బ్రతకడం కోసం అబద్ధం ఆడే అలవాట్లేదు రంగడ. నేను పెరిగిన పెంపకంలో, నన్ను పెంచిన మనిషిలో, నేను చిన్న తిడిలో నిజం తప్పితే అబద్ధం లేదు. ఒకవేళ తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటానే తప్పితే తప్పుకు జరగడం. అదిగా కదయ్య, మన తోటలో లక్ష్మిని బలాంతం చేస్తుంటే పట్టుకున్నారు ముతికాను తప్ప. దౌర్భాగ్యుడ, సిగ్గులు ఏమంటారు నీకు? అందుకే నా తోటకెళ్తానంటూ పరిగెత్తా? రంగడు కాబట్టి దెబ్బతోనే సరిపెట్టాడు. అదే నేనైతే అక్కడే నరిగి పొగులు పెట్టామని. ఏమే దొరక, ఇప్పుడు చెప్పలేదు నువ్వు కొడుకు చేసిన ఘనకార్యాన్ని గురించి. అచ్చూసిన ఆంబూతులాగా తిరగడం, ఆడపిల్లలు అలా చేయడం తప్ప వీడికి వేరే పనిలేదు. పైగా ఇద్దరు కలిసి రంగన మీద పడేస్తారా? ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి గొడవ జరిగిందంటే ఇంట్లో నుంచి గడ్డి జాగ్రత్త. ఇంకా నిలబడ్డా జెండా కర్రలాగా నా కడుపు తడబుట్టేవారు. అసలు తీరే అందరికీ కారణం చెప్పండి. అయిపోయింది బాబు, కూర్చో. ఏమయ్య రాజే, నీకు అసలు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉంది? ఉన్నారా అడుగుతున్నా బాబు గారు. లేకపోతే ఏమిటయ్యా, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే పెళ్లి చేయాలని తెలీదు? నువ్వెక్కడ వెళ్తున్నావు? అంటే వంగతోటకి వెళ్ళి. వంగతోట లేదు, ఏమి లేదు, కానీ ఇక్కడే ఉండు. ఏమయ్య మాట్లాడు. ఆ కళ్యాణ గడి రావాలి కదా బాబు. ఆ గడి వచ్చింది కనుకే నేను వచ్చానయ్యా ఇక్కడికి. చూడు, మా రంగడికి నీ కూతుర్ని ఇవ్వడానికి నా అభ్యంతరం. బాబు గారు, ఏ అమ్మా నాన్న లేనివాడని సందేహిస్తున్నావా? వీడికి అమ్మా నాన్న అన్నీ నేనేనయ్యా. నా కన్నబిడ్డ కాకపోయినా కళ్ళలో పెట్టి పెంచుకున్న బిడ్డయ్యా. నా రక్తాన్ని పంచుకోకపోయినా నా మనసు ప్రేమ పంచుకున్నాడు. వీడు నా బిడ్డయ్యా, నా బిడ్డ. ఏ నాతో వీమందడానికి ఏమైనా సందేహిస్తున్నావా? సందేహం కాదు బాబు గారు, సంబరంతో గొంతు మోగోయి మాట ఆగిపోయింది బాబు. చూడు రాజే, మనం ఇంకా ఆలస్యం చేసి వెళ్ళకి అవకాశం ఇచ్చామనుకో బిందె మీద బిందెని మళ్ళీ కోసం మొదలు పెట్టాలి. కనుక వెంటనే పెళ్లి చేసినాం అనుకో, ఆ తర్వాత ఆడుకున్నా పడుకున్నా మనకేం పర్వాలేదు. అంతా తమ చెప్తాం బాబు. అమ్మాయి లక్ష్మి చూసలేదు. అమ్మాయి, మావాడు పెళ్లి చేసుకుంటా నీకు ఇస్తానే. సుఖంగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో నూరేళ్లు వర్తిల్లండి. లేవండి. రై, ఒక వారం రోజుల పాటు అన్నిటినీ మర్చిపోయి కొడైకెనాలు హనీమూన్కి వెళ్ళండి.
ఆకాశంలో చల్లని వెన్నెల్లు ఆశలెన్నో ఊసులెన్నో అల్లరి కన్నుళ్ళు నీ అల్లరి కన్నుళ్ళు అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెల్లో ఆకలెంతో దూకుడెంతో పోకిరి కన్నుల్లో నీ పోకిరి కన్నుల్లో ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో చిలిపి కోరిక చెడుగుడాడినది జిలిపిలి చూపుల్లో ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో చిలిపి కోరిక చెడుగుడాడినది జిలిపిలి చూపుల్లో దోబూచాడే నవ్వుల్లో తొందర తెలిపే పెదవుల్లో దోబూచాడే నవ్వుల్లో తొందర తెలిపే పెదవుల్లో తలుకుతున్నది తొలకరి వలపు ముద్దుల ముడుపుల్లో అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెల్లో ఆశలెన్నో ఊసులెన్నో అల్లరి కన్నుళ్ళు నీ అల్లరి కన్నుళ్ళు చూడాలి తొలి వేయులు తొలి ముద్ర వేయాలి తొలి ముద్దులు తొలి హాయి చూడాలి తొలి వేయులు తొలి ముద్ర వేయాలి తొలి ముద్దులు ఆకాశంలో చల్లని వెన్నెల్లో ఆకలింతో దూకుడెంతో పోకిరి కన్నుల్లో నీ పోకిరి కన్నుల్లో నలిగిన పూల గుసగుసలో నాలుగు కన్నులాల సటలో నలిగిన పూల గుసగుసలో నాలుగు కన్నులాల సటలో ఇద్దరి ఒద్దిక కనిపించాలి పొద్దుటి వెలుగుల్లో అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెల్లో ఆశలెన్నో ఊసులెన్నో అల్లరి కన్నుల్లో ఆకలెంతో దోకుడెంతో పోకిరి కన్నుల్లో నీ అల్లరి కన్నుల్లో హలో ఎవరు? నేనెవరినో తర్వాత చెప్తాను, ముందా గిరిగాని పిలవాయా? ఆ పుండాకోర దగులు బాజీ లుచ్చా చేసిన వ్యధవ పనికి రోడ్డు మీద పెట్టి షూట్ చేసి పారేస్తాను. పిలో. ఏ వాట్ నాన్సెన్స్! ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ధర్మారావుతో. బాబు గారు, నేను బాబు గారు, క్షమించను బాబు గారు, ఏదో ఆందోళనలో బాధలో ఉండాలా అనేసి అన్నాను బాబు గారు. ఏమిటో చెప్పు. బాబు గారు, మీ మేనల్లుడు గిరి నా కూతురికి మాయ మాటలు చెప్పి వాళ్ళు వేసుకుని లేవ తీసుకుపోయాడు బాబు గారు. ఏమిటి అని? పైగా వాళ్ళు రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి కూడా చేసేసుకున్నారు బాబు గారు. తల్లి లేని ఆ బిడ్డను ఈ పాపాత్ముడు ఏం చేస్తాడోనని కన్న తండ్రిగా నేను కుమిలి కుమిలి. ఇదిగో నరసింహం, ఈ విషయాలన్నీ ఫోన్లో ఎందుకయ్యా? ఓసారి నువ్వు ఇక్కడికే మాట్లాడదాం, నేనున్నానుగా. అలాగే బాబు గారు, 5 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని తన పాదాల దగ్గర వాళ్తాను. మొదటి అంకం పూర్తయింది, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను.
అక్కడికి వెళ్లి నవరసాలు చెడమడ అభినయించేస్తాను. ఓ పది నిమిషాలాగి అమ్మాయిని వెంట పెట్టుకుని అక్కడికి రా. అనవసరంగా ఆలోచించు, ఆరోగ్యం పాడు చేసుకోకళ్ళు. మిగతా కథ వెండి తెర మీద చూపిస్తాను. ఎందుకయ్య ఇలా బాధపడతావు? ఇప్పుడు నీ బిడ్డకి ఏం ప్రమాదం వచ్చిందని? వాళ్ళిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారుగా. నిజమే బాబు గారు, కానీ ఈ రోజుల్లో ప్రేమలు వయస్సుకనే రంగుల కలలు. ఆ కళ ఏ క్షణంలోనైనా కరిగిపోవచ్చు. ఒకవేళ నిజంగా అదే జరిగి అమ్మాయిని ఆయన వదిలిపెట్టేస్తే ఏం చెయ్యాలి? చూడు నరసింహ, జరిగిపోయిందని చెరిపోయలే. వాడు అర్ధాంతరంగా నీ బిడ్డను వదిలేస్తే అమ్మాయి అన్యాయం అయిపోతుందని నీ ఉద్దేశం? చిత్తం, నేను హామీ ఇస్తున్నాను, నీ కూతురికి అలాంటి అన్యాయం ఏమీ జరగదు. ధర్మప్రభువులు తమరా మాటంటే నాకు చాలు. మండే నా గుండె మీద చన్నీళ్లు చల్లినట్టు అయింది బాబు గారు. అది సరే, ఇంటికే వాళ్ళిద్దరే. అడుగో బాబు, అడుగు, వస్తున్నారు. నీకేం పోయే కాలం వచ్చిందా? గిరి కన్న తల్లికి పెంచి పెద్ద చేసిన మామయ్యకి ఒక్క మాట చెప్పవలసిన పర్లేదట. అమ్మా లత, ఎంత పని చేసావమ్మా? ఈ నాన్న చచ్చిపోయాడు అనుకున్నావా? ఒక్క ముక్క చెప్పకుండా ఒక్క బాజా వాడకుండా ఏమిటమ్మా ఈ పెళ్లి? నువ్వు చేసిన ఈ పనికి మామయ్య ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అగన జరిగిపోయిన దాని గురించి ఎందుకే గొడవ పడతారు? కూర్చోండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. కాకపోతే వీడు నాతో ఒక మాట చెప్పుంటే లక్షణంగా నేనే పెళ్లి జరిపించుండేవాడి. నూరేళ్ళు సుఖంగా వచ్చిందండి. లేవండి, లేవండి. అరే నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే. అదే, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక బాబులు తీసుకెళ్ళి. అవును, రిజిస్టర్డ్ మ్యారేజ్ అయి చాలాసేపు అయిపోయింది. ఇక నువ్వు తల ఊపినా ఆడించినా ఏమీ లాభం లేదు. అన్నగారు ఎక్కడ? అన్నగారు అదే మా ధర్మారావు అన్నగారు ఇటు వెళ్ళినట్టున్నారు. అన్నగారు, అన్నగారు ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నీ మామయ్య ఎవడు? నువ్వే నా మామయ్య, నేనే నీ మేనల్ని. నీ పేరు? బుజ్జిగాడిని. బుజ్జిగాడ? ఎక్కడ చూసిన గుర్తు రావడం లేదే. అప్పుడే మర్చిపోయాను మాట. నువ్వునో అత్తయ్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను తిండివాడిని మాట. నీ భుజాల మీద ఎక్కివాడిని, తొక్కివాడిని. నువ్వు ఐస్ క్రీమ్ కొంటాను కొంటానంటే నేను వద్దు వద్దు అనేవాడిని. అప్పుడు నువ్వు చిలుకాడి కూడా ఇచ్చావు. అది మనలో ఉంది. ఏమిటి ఇవన్నీ? ఈ జన్మలో సంఘటనలే. అన్ని జోకులే. అందుకే నోటి నాకు ఇష్టం. నేను నొక్కను మామయ్య. నేను నొక్కాను అనుకో అంటే? నీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను నొక్కకు పొడవకు. నిన్ను ఏ సైజులోనూ చూసిన గుర్తు రావడం లేదే. చిన్నప్పుడు మిలిటరీకి వెళ్ళిపోయాను కదా, అర్జెంటుగా పెద్దవాడిని అయిపోయాను అనమాట. అత్తయ్య కోసం జరగంటలు, పేరుపించు, పొట్లకాయలు ఇవన్నీ పట్టుకొచ్చాను. అత్తయ్య ఏది? ఇంకేం అత్తయ్యలే, పోయి పదేళ్ళు అవుతోంది. అయ్యో అత్తయ్య పోయిందా? అయ్యో అయ్యో ఆగాగు. ఏమిటా పిచ్చడుపు? నేనే ఆవిడ మర్చిపోయాను. ఈవేళ పోయినట్టు ఆ రాగాలు ఏమిటి? ఎవరెవకు ఈ ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలు నాకు పనికిరావు. నేను అవసరంగా బయటకు వెళ్తున్నాను. అర్జెంట్ పని. సరే నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటా. మళ్ళీ పొద్దుటే వెళ్ళిపోతున్నాను. పొద్దుటే వెళ్ళిపోతున్నావా? ఆదమ్మా బుజ్జిగాడి కాఫీ, నేను బయటకు వెళ్తున్నా. నువ్వు లేచిపోయావా? నిన్ను డిస్టర్బ్ చేయకూడదని, ట్రైన్ టైం అయిపోతుందని నేనే తోసుకుంటూ వెళ్ళిపోతున్నా అన్నమాట. నువ్వే తోసుకుంటూ చిన్నకూడదని పట్టకూడదు. గుమ్మడికాయలు, పొట్లకాయలు తీసుకొచ్చి చుట్టకం కలిపేసి కొంపం దోచేస్తావా? దొంగ వెధవా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడరా, జైలుకి తోసేస్తారు. మామయ్య నువ్వు చాలా అమాయకుడు. ఎందుకో తెలుసా? నేను వెనబడ్డాను కదా జైల్లో పెట్టానుకో, ఆ ఊసల సందులోంచి ఇలా బయటకు వచ్చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు నా కంటి కనిపిస్తే నీ కథ వెండి తెర మీద చూపించేస్తాను. ఆడే ఒక పోలీస్ స్టేషన్ లో దొంగ బుజ్జిగా ఎన్ని సామాన్లు నొక్కేశావురా? ఇంగ్లీష్ లేరా? ఇటువంటి అవసరం వస్తానే నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను. నువ్వు నేర్చుకుంటావు అంటే చిక్క. హలో హలో, ఇస్ ఇట్ 4431? ఎస్ సార్, ఎస్ సార్.
There's a cable from New York. Nora! What are you talking? Eh? Yes, sir. I talk phone. You fool. Call somebody. Eh? Fool? Amai? Yeh kya baat hai? Naak jethlo chala kar karna hai English la. You fool, rascal. Bure, 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 bure. Bunda phone is chhodne dekhna. Aaj is chhodne baat karne ke liye. Look. Hello. Yes. Yes, sir. Tell me, please. Huh? ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇష్టం వచ్చి అడిగాం అది ఎవడు అనుకుంటున్నాను శుభవార్త మీ తమ్ముడు ఎల్లుండి బయలుదేరి ఇల్లే వస్తున్నారా ఏంటి సినిమా సినిమాకి వచ్చిన ఇంటికి పాట కట్టేసేది ఉండి అందరూ చెప్పదు చూడమ్మా మంచి మంచి పెళ్లి ఉండమ్మా హలో రంగా వెరీ గుడ్ కమ్ ఆన్ బాబు ఇక్కడి నుంచి మిమ్మల్ని చూసి ఎంతమంది దిష్టి పెట్టారో దిష్టి తీయాలి లక్ష్మి రంగా ఎవరు వెళ్ళావా కాచర్ బాబు నేను దానికి మొగండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ చర్ బాబు థ్యాంక్స్ హలో డాక్టర్ గారు హలో విజయ్ హౌ ఆర్ యూ ఫైన్ సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం జనబాబు నువ్వు వచ్చేసావు మాకు ఏ దిగులు లేదు రామ్మా శారద ప్రయాణంలో ఎంత అలసిపోయి వచ్చావో ఏంటి శారద అలసిపోవడానికి రెండేట పంట ఎక్కువ వచ్చింది అనుకుంటున్నావు ఏంటి పైనుంచి అన్నయ్య బాబుని ఇలా నేను ఎత్తుకుంటాను వెళ్తా అబ్బా నేను పంపురు కదా అయినా ఈ చిన్నమ్మ మంద్రా బాబు ఏమంటాడు తెలుసా ఏమంటున్నాడు గుమ్మడికాయలా ఉన్నావట ఇది కోర గుమ్మడికాయ అల్లుడు ఫ్యాక్టరీ బరువు బాధ్యతలన్నీ మీ బావకే అప్పజెప్పేస్తున్నాట ముసలాయన విన్నావా విన్నాను విని మౌనంగా ఊరుకోవడానికి ఇదేమి జాతీయ గీతం కాదు చూడు ఎలాగోలా మీ బావని మంచి చేసుకుని బుట్టలో వేసుకోవాలి ఎందుకంటే బంగారం లాంటి నీ భవిష్యత్తు అతని జేబులో ఉంది దాన్ని తెలివితేటలతో జాగ్రత్తగా నువ్వు బయటికి తెచ్చుకోవాలి అది నీ బాధ్యత ఇదంతా నువ్వు నాకు చెప్పాలా అన్నీ ఆలోచించే ఉంచాను త్వరలు వెండి తెర మీద నువ్వే చూస్తావు ఏమిటి అలాగే సంతోషంగా చూస్తాను వీడు విజయ్ అలా కూర్చో చూడు విజయ్ ఇది మనకు డబ్బు సంపాదించి పెట్టే ఫ్యాక్టరీ కావచ్చు కానీ ఎంతో మంది కూలీలకు అన్నం పెట్టే అమ్మ కనుక దీన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఇక నుంచి నీది డెఫినెట్లీ డాడీ I will try my level best. Wish you all the best. Thank you, Daddy. Tell me, my dear. Who am I? You are my grandpa. Yes, who are you? I am your grandson. Correct. Correct. బానే మీ తాత మనవాడు అసలు ఏంటి పెద్ద ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఎవరికి అర్థం కాకుండా ఇదిగో బుల్లిబాబుకి తెలుగు పత్రులు పిలిపించి తెలుగు నేర్పితాను మామా నాతో కాదు గ్యాస్ తీసుకుని గ్యాస్ పట్టాను నీకు సత్తా ఉంటే బుల్లిబాబుతో మాట్లాడు మనకి ఇంగ్లీష్ ఆడుతున్నావు ఏంటి కాసుకోమని నువ్వు మాట్లాడేదంతా ఏమన్నా చెప్పు చిరబాబు వాళ్ళందరూ నన్ను ఇంగ్లీష్ లో ఏడిపిస్తారు ఏంటి చిరబాబు నువ్వు సారా తాగుతున్నావా సారా కాదు ఇది ఫ్రెంచ్ బ్రాండీ ఏదైనా సరే నువ్వు తాగడానికి వీల్లేదు ఇట్స్ మై హ్యాబిట్ అది నా అలవాటు అసేసా లేవు ఇవ్వను కనీసం ఇవాళ నుంచైనా నువ్వు తాగడానికి వీల్లేదు చిరబాబు ఇక నేను తాగనివ్వను రంగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టు నాకు నీతులు చెప్తాడే అనవసరంగా నా విషయాలు జోక్యం కనెక్ట్ చేస్తాను అదిగా చిరబాబు ఇంకేం మాట్లాడుకో వెళ్ళు మా మామగారికి బనం అన్నా మన ఫ్యాక్టరీ అన్నా ఎంతో గౌరవం అభిమానం అసలు నీ పేరు చెప్తే ఎంతో పొంగిపోతాడు ఇప్పటి వరకు మీ వంశంలో నీకంటే గొప్పవాడు పుట్టలేదట బాబా నా మీద మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞుడు బాబాయ్ గారు మనలో మనకి కృతజ్ఞతలేమిటి బాబు పైగా నీ అన్నది ఉన్నమాటేగా చూడు బాబు నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని స్వీకరించిన శుభ సందర్భంలో నీ గౌరవార్థం ఒక విందు ఇవ్వాలని కుతూహలపడుతున్నాను నా కోరిక మన్నించి రేపు సాయంకాలం నా ఇంట్లో జరిగే విందుకు హాజరవ్వాలి అలాగే తప్పకుండా వస్తాను బాబాయ్ గారు
తీసుకోండి. చిన్నబాబు, ఓ నరసింహం గారా, ఏమిటి ఇలా దయచేశారు? మీ కథంతా తెలిసిన పెద్దయ్య గారు ఇక్కడ లేరు, ఏమీ తెలియని చిన్నబాబు అధికారంలో ఉన్నారు, మళ్ళీ గోతులు అవుదామని వచ్చారా? వడదెబ్బకి పైచ్యం చేసి పాపం తల తిరుగుతోంది అనుకుంటా. కాదు, తల ఊగుతోంది. లే, నక్క చిత్రం మాని ముందుకడిచి కదులు. రంగా, ఏమిటా వాగుడు, మన బంధువులు పట్టుకుని అవమానిస్తావా? నీకు తెలియదు నువ్వు ఊరుకో చిన్నబాబు, ఈయన బంధువు కాదు, రా బంధు. నెమ్మదిగా దగ్గరికి చేరి వెళ్ళి పోటీ పడ ఒక సమర్థుడు. షడా, పెద్ద చిన్న లేకుండా ఏమిటా వాగుడు, ముందు పో బయటికి. నువ్వు ఊరుకు చిన్నబాబు, నీకేం తెలవదు. అమ్మాయి, ఏమీ తెలియకపోవడం నేను పసిపోయినా, ఎప్పుడు ఈ ఆఫీస్లో అడిగి పెట్టుకో. గెట్ అవుట్! ఏ ఇంకా అలా నిలబడ్డావేం బాబు? గెట్ అవుట్ అని అంటే మన భాషలో బయటికి నడువు అని అర్థం. మన పనిచేసి నూరేళ్ళు పాతకవయ్యా. చిన్నబాబు అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు అని తలుచు తలుచు బాధపడతావు. నన్నేదో అన్నాడని కాదు, తప్పుదారులో పడ్డాడే నా బాధ. పాడలవాట్లు అయింది చాలక, ఆ మోసగాడు సావాసం కూడా చేస్తాడు. అది ఏం చేస్తారో చెప్పు. దానికి నువ్వేం చేస్తావు మామా? అది నువ్వు కాలుతుందని చెప్పు. కాదు, అదే ముట్టుకుంటానంటే మనం ఏం చేస్తాం? సరే లే, పోనీ హైగారితో చెప్తే. అమ్మో, పెద్దయితో చెప్పకూడదు. చిన్నబాబు తన మీద చాడీలు చెప్పారుకుని నాకు మరీ దూరం అయిపోతాడు. మరి ఇంకేం చేద్దాని? ఏం చేసేనా సార్, చిన్నబాబుని కాపాడుకోవాలి. బావా, ఈజ్ మిస్టర్ కిషోర్, సాయిబాబా లారీ ట్రాన్స్పోర్ట్ కి మేనేజింగ్ డైరెక్టర్. విజయబాబు, ఈమె కుమారి మయూరమాలిని. మిస్టర్ విజయబాబు మా అబ్బాయి. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. ఆ అమ్మాయి ఎవరో పరాయిది కాదు, స్వయంగా మా మేనమామకి వేలు విడిచిన పినతల్లి గారి అబ్బాయి తోడల్లుడికి కూతురు, నాకు మేనకోడలు. సిటీలో నైట్ కాలేజీలో శ్రద్ధగా చదువుకుంటోంది. తన ఆనందం కోసం పాత, మన ఆనందం కోసం ఆట కూడా నేర్చుకుంది. వండర్ఫుల్. శారదమ్మా, గురుబాబు అసలే పడుకున్నాడా? అవును రాజా. చిన్నబాబు ఎక్కడా? పార్టీ ఏదో ఉందని వెళ్ళారు. పార్టీయా? ఎక్కడ? గిరివాడి మామగారు నరసింహ గారి. నరసింహ గారితో పార్టీయా? అక్కడికి ఎందుకు వెళ్ళాడప్ప? వాళ్ళంత మంచాడు కాదే. ఉండు, నువ్వు వెళ్ళొస్తా. వచ్చావు చిట్టి గారు తింటావా, ఆవురావు రంటున్నావు అరకోడి తుమ్మంటావా, ఆవురావు రంటున్నావు అరకోడి తుమ్మంటావా? లేదా సరుకుందీరా కోటకొచ్చిందీరా, చిట్టింట పొట్టంటే చిన్న నట్టింట కొట్టింది కన్ను, చిటుక్కు చిటుక్కు నటుక్కు నటుక్కు పోవాలిరో. సీమ నుంచి వచ్చావు చిట్టి గారు తింటావా, ఆవురావు రంటున్నావు అరకోడి తమ్మంటావా, ఆవురావు రంటున్నావు అరకోడి తమ్మంటావా? రమ్మలాంటి దాన్ని రో, తుమ్మి దల్ల వాలిపో, పువ్వు లాంటి దాన్ని రో, నవ్వులిచ్చి పుచ్చుకో. తేనె విందు లేగిస్తా, తేలి చిందు వేగిస్తా, తీగ నువ్వు వాయిస్తే రాగమల్లి రేగిపోతా, ఊరేగిపోతా, చెలరేగిపోతా. సీమ నుంచి వచ్చావు చిట్టి గారు తింటావా, ఆవురావురంటున్నావు అరకోడి తమ్మంటావా, ఆవురావురంటున్నావు అరకోడి తమ్మంటావా?
నన్ను కొడి ముక్కలు చాలరా బొట్టు పెట్టుకుంటాను కొంత చూపు చూడరా కోక చుట్టుకుంటాను పొడి ముక్కలు చాలరా బొట్టు పెట్టుకుంటాను మత్తులోన ముంచేస్తా మప్పు మీద పట్టేస్తా తండ్రి కాడలు వస్తే తండమాల నీకిస్తా మురిపిస్తా మై మరపిస్తా భీమ నుంచి వచ్చావు చిట్టిగారు తింటావా ఆవురావురంటున్నావు అరకోడి తెమ్మంటావా ఆవురావురంటున్నావు అరకోడి తెమ్మంటావా లేదా సరుకులందీరా కోటా కొచ్చిందీరా చిట్టింటా పొట్టంటే చిన్నే నట్టింటా కొట్టింది కన్ను చిటుక్కు చిటుక్కు లటుక్కు నటుక్కు పోవాలిరా సీమ నుంచి వచ్చావు చిట్టిగారు తింటావా ఆవురావురంటున్నావు అరకోడి తెమ్మంటావా ఆవురావురంటున్నావు అరకోడి తెమ్మంటావా నువ్వెవరో నాకు చెప్తానికి నేను రాకపో ఇంటికెళ్ళు పార్టీ మధ్యలో సిగ్గు ఎగ్గు లేకుండా బట్టలు తీసుకుని పై తక్కలాడుతూ డబ్బులు కురాన్ని వల్ల వేసుకోవాలి చూస్తున్నావే ఎంత పొగరు నీకు నేను ఏర్పాటు చేసిన పార్టీలోకి వచ్చి నా అతిథులను అవమానిస్తావా అసలు ఎవరు రమ్మన్నాడు నేను ఇక్కడికి నీ ఇంటికి రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు మా చిరబాబు తీసుకెళ్ళడానికి వచ్చాను రంగా మర్యాదగా బయటికి వెళ్ళు పార్టీ అయ్యేంత వరకు బావరాడు అవును రాపా ఏమి ఇంకా నిలబడ్డావు అర్థం కాలేదా అర్థమైంది రాయ్ నరసింహం నీ ఎత్తులు నాకు తెలియనుకుంటున్నావా పెద్ద మీద పగతో చిరబాబును వల్ల వేసుకుని నాశనం చేద్దాం అనుకుంటున్నావు కదూ అది ఈ రంగడు ప్రతికొండగా నీ వల్ల కాదు పదం చిరబాబు ఎలా తీసుకెళ్తావు నేను చూస్తాను తీసుకెళ్ళు మర్యాదగా తప్పుకో లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను చాలా మందిని చూసావు లేవా తక్షణం ఇక్కడి నుంచి పోకపోతే తల్లు తిట్టావు జాగ్రత్త నన్ను అవమానిస్తావా ఎంత పొగరా నీకు ఇన్నేళ్ళగా కన్నవాడిపోయితో నన్ను ఒక్క మాట కూడా అనలేదే అలాంటిది నువ్వు నలుగురిలో పట్టుకొని నన్ను కొడతావా నువ్వెంత నీ బ్రతికేస్తా చిన్నబాబు అంత మాటకు నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు నేను నా ప్రాణంగా చూసుకున్నాను నీ మీద నేను చెయ్యేందుకు చేసుకుంటాను చెప్పు ఎందుక నీ కలుసు ఇచ్చినందుకు నలుగురిలోనూ నన్ను కొట్టి నీ అధికారాన్ని పెద్దరికాన్ని నిరూపించుకునేది బాబు తొందరపడుతున్నావురా రంగడు నీ మేలుకోరు మేళ పది మందిలోనూ నన్ను అవమానించడం నా మేలుకోరేనా అసలు అనవలసింది వాణి కాదండి అలాంటి అల్పుడికి అధికారం ఇచ్చి నెత్తిరెక్కించుకోవడం వల్ల నాది వాడి మాటే వేదంగా సాగలించడం వల్ల నాది చిరబాబు ఆవేశపడక నీకు తప్పు ఒప్పు తెలియక మోసగాళ్ళ మాయలో పడుతున్నావని ఆపపోయాను అంతేగాని ధర్మయ్య తప్పొప్పులు తెలుసుకోలేకపోవడానికి నేనేమన్నా పశువైనా నాకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అసలు నువ్వేడవరా నాకు చెప్పడానికి మా తిండి తింటూ మా నీడగంటూ మా మీదకే చెయ్యిస్తావా నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు నువ్వేం చేసినా నాకు బాధలేదు చిన్నబాబు కానీ ఈటిల్ లాంటి మాటలు మాత్రం అనబాకు నా గుండె బద్దలైపోతుంది చిన్నబాబు మనకు ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నా నా మనసు మమత మీతోనే ఊడిపెట్టుకున్నాను మీరే నా లోకం అనుకున్నారు ఎంతో విశ్వాసంతో మీ నేడను బ్రతుకుతున్నారు నన్ను అపార్థం చేసుకోక చిన్నబాబు విశ్వాసం నాలుగు డబ్బులు బారిస్తే ఎవరైనా విశ్వాసంగానే అవుతారు గుప్పిడి మెతుకులు బారిస్తే కుక్క కూడా విశ్వాసంగానే ఉంటుంది అలాగని గుమ్మంలో పడి ఉండాల్సిన కుక్క సింహాసనం ఎక్కడ చూస్తూ ఊరుకుంటావా అంటి పెట్టుకొని ఉంటున్నాయి కదా అని చెప్పులు తీసుకొని నెత్తిని పెట్టుకో వాటి స్థానంలో పడి ఉండాల్సింది చిన్నబాబు చిన్నబాబు రంగా నీకు సిగ్గులేదురా కాస్తనే అభిమానం లేదురా కుక్క చెప్పు అంటుంటే వినపడడం లేదురా ఇంకా ఏమేమి మాట్లాడిపించుకోవడానికి నుంచున్నావురా పోరా ఇంట్లోకి బయటపో మళ్ళీ చర్మలో కడపడతాం పోరా పెద్దయ్య ఏమిటో అనేది నన్ను నీ రంగండి వెళ్ళిపోమంటున్నావా అవును రా వెళ్ళిపోమంటున్నాను
అయినా నువ్వెవరవరా? ఈ ఇంటి పెట్టవా? బంధువా? నువ్వు నౌకరు రా, నౌకరు. మేము ఉన్నమంటే ఉండాలి, ఉమ్మంటే పోవాలరా. వద్దు పెద్దయ్యా, నా మాటలకు నన్ను పొమ్మని మాత్రం అనొద్దు. ఈ ఇంటికి నీకు దూరమై నేను ఎట్లా బ్రతకగలను? రంగాని నీ పిలుపు వినకుండా నేను ఎట్లా ఉండగలను? నేను చేసిన పని నిజంగా తప్పే అయితే నన్ను తిట్టు కొట్టు, ఏ శిక్షైనా విధించు. అంతేగాని పొమ్మని మాత్రం అనొద్దు. చెబుతుంటే నీ కదరా, నువ్వు మనిషి అయితే నీకు పౌరుషం ఉంటే తక్షణం ఇక్కడి నుంచి పోరా. కనిపించని బంధాన్ని తెంచేసుకుని కళ్ళ వెంటే నీళ్ళొస్తే తుడిచేసుకుని పోరా. మళ్ళీ నీ ముఖం నాకు చూపించు. పెద్దయ్యా, నువ్వు నిజంగా అంటున్నావు? ఇటు తిరిగి చెప్పు, నా మొహం చూసి చెప్పు. రంగా, పెద్దయ్య నా అభిమానం ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే ఎదురు చెప్పకపోరా. సరే పెద్దయ్య, పోతాను పోతాను. పదలచ్చు పద, ఈ రోజుతో ఈ ఇంటికి మనకి సంబంధం తీరిపోయి. చిన్నబాబు వెళ్ళొస్తా, నాతో పాటు నేను చేసిన తప్పులు కూడా మర్చిపో. పెద్దయ్య వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను పెద్దయ్య. కానీ ఒక్క మాట, నన్ను ఇంత దయ లేకుండా పంపించేస్తున్నానే, మరి నాకెందుకు ప్రేమ అభిమానం మమత ఇవన్నీ లేదు? చాలు పెద్దయ్య, పార్వతి, 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 ఇవాళ రంగని నా నోడుతో నేనే ఇంట్లో వచ్చి పోరా అన్నాను. ఏం చేయి, నా కళ్ళదటే వారు అవమానాల పాలవుతుంటే చూడలేక భరించలేక వెళ్ళిపోరా అన్నారు. వాడిని కూడా నువ్వెక్కడుంటే ఇవాడు ఈ బాధ అడగలిగేవాడ? వాడికి ఎంత బ్రతలైందో, ఎంత కుమిలిపోతున్నాడో. వాడు వెళ్ళిపోవడంతో దేవుళ్ళేని ఆలయంగా మారిన ఇంట్లో నేను ఒక్కడిని ఎలా ఉండగలను? వాడిని చూడకుండా నేను ఎలా బ్రతకగలను? పార్వతి, ఎలా బ్రతకగలను? నన్ను వెళ్ళిపోమంటారా పెద్దయ్య? నేనేం తప్పు చేశాను? ఇంటి పరువు నలుగురిలోనూ నవ్వులు పాలవుతుంటే ఆపోయాను, అది తప్ప. పోనీ తప్పైతే నన్ను తిట్టొచ్చు కొట్టచ్చు, అంతేగా వెళ్ళిపోమంటాడు. ఆ మాట అంటానికి నోరెట్ట వచ్చింది. ఆయన ఏం చేస్తాడు మామ, కన్న కొడుకుని కాదనుకోలేడుగా. అందుకని నన్ను వెళ్ళిపోమంటాడా? నేనే తన ప్రాణం అనేవాడుగా. ఇప్పుడు ప్రాణం లేకుండానే బ్రతుకుతాడు కదా. ఊరుకో మామ, తలుచుకుని తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏంటి? నేనెందుకు పడాలి బాధ? ఆ బాధ ఏదో ఆయనపడ. చేతుల రాజు చేసుకున్న మట్టి పొమ్మ భద్రైపోతేనే బాధపడతామే. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న నా గుండెను భద్రకొట్టినందుకు ఆయన పడాలి బాధ, నాకెందుకు? మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తెంచేస్తే తెగిపోతుందా? ఆయన ఆయన చూడకుండా నేను ఎట్లా బ్రతకాలనుకున్నాడు? మామ ఏమి నువ్వు చెప్పేది? అలా కంగారు పడి కింద పడిపోకలుడు, కాస్త తాపీగా ఆలోచించు. ఏదో నీ మేలు కోరి చెబుతున్నాను. ఆ విజయగాడు భార్యా బిడ్డలు బ్రతుకున్నంత కాలం నీకు నయా పైస దక్కదు. వాళ్లను గనక పైలోకం పంపించేశావా, ఆ బెంగతో ముసలాయన హరిమంటాడు. అప్పుడు ఆస్థంతటికి వారసురువైనా బేవారసురువైనా నువ్వే. ఇంత దరుణం చేయాలంటే చాలా దమ్ములుండాలి. మరి నేను కాదను, అయినా చూడలుడు, పదవి డబ్బు సంపాదించాలంటే కొన్ని పాపాలు మరికొన్ని హత్యలు చేసి తీరాలి, తప్పదు. అయినా ఓ ధర్మ సూక్ష్మం చెప్తాను విను, మనిషి అన్నాక చావు తప్పదు కదా. మన ప్రయోజనం కోసం అదే చావును కొంచెం ముందుగా ఏర్పాటు చేస్తున్నావు, ఇందులో తప్పే ఉంది. ఏమో మామ, ఈ చావులు చంపటాలు నాకు అలవాట్లేదు. అక్కడికి నాకేదో ఈ హత్యలు కాలక్షేపమైనట్టు మాట్లాడుకో, అలవాటు చేసుకో, పైకి రా. ఆలోచించు, బ్లంక్ అంత బంగళా, బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ, తోటలు, కార్లు, బ్యాంకు బ్యాలెన్స్, ఒక్క దెబ్బతో కోటీశ్వరుడు అయిపోతావు. నిజమేననుకో, రేపొద్దున ఈ హత్యలు మనమే చేసినట్టు బయటపడితే? బయటపడడానికి ఇదేమైనా పెళ్లికి పిలిచినట్టు 10 మందిని పిలిచి పబ్లిక్ గా చేస్తావా? చూడలుడు, మనం ఏం చేసినా పగడ్బందీగా ఉంటుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ నేరాన్న రంగడి గారి నెత్తి మీద రుద్దేస్తాం. ఆ దెబ్బతో వాడి పేరు కూడా విరగడైపోతుంది. ఇదే మంచి సమయం. అదేలా సత్యమామయ్య? అదంతా నేను వెండి తెర మీద చూపిస్తాను.
ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది. అబద్ధం అబద్ధం చిన్నబాబు, సభ్య చెప్పినంత అబద్ధం. ఆరోగ్యం ఏం బాగాలేదు, డాక్టర్ కూడా చెప్పాడు రక్తపోటు ఎక్కువగా ఉందంట, మందు కూడా పుచ్చుకోవట్లేదు. లాభలేదు లాభలేదు లాభలేదు. పార్వతి, కన్ను మూసినా కన్ను తెరిచినా నాకు రంగులే గుర్తుకొస్తున్నాడు. నేను తట్టుకోలేదు, తక్షణం వాడిని చూసి నా గుండెకి హత్తుకుంటే నేను ఉండలేదు, నాకు శాంతి లేదు. పెడతాను పార్వతి పెడతాను. నాకు ఆకలిగా లేదు. నువ్వేమి ఎందుకుండదు, నువ్వు అంటే అంటావు, ఓడిస్తాను పరా. రంగా రంగా, పెద్దయ్య నేను రమ్మన్నారు. అవును వెంటనే రమ్మన్నారా? పెద్దయ్య నన్ను రమ్మన్నాడు. నిజంగా నిజంగా లక్ష్మి లక్ష్మి చూడు, పెద్దయ్య నేను రమ్మన్నా. నేను చెప్పనా నన్ను చూడకుండా ఉండలేడని ఎట్టా ఉంటాడే? ఉండు నేను చూసేస్తాను. సరే అన్నం తినేయండి మామ. పండుగ తింటావా? ఏమండి ఈ పాపను చూడండి. ఎవరి పాప? అరే మై గాడ్, మన బాబా. ఐ యామ్ నాట్ బాబు, ఐ యామ్ బేబీ. భలే ఉన్నావు మా, భలే ఉన్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా ఉన్నాడండి ఈ రోజులు? చెప్పనా తమరు పసిపాప అయితే ఎలా ఉంటారో అలా ఉన్నాడు. పొండి అది సరే, పాప కావాలని మనసుపడి నీ కోరిక నాకు ఈ విధంగా తెలియజేస్తున్నావు అనమాట. అవును మరి, నట్టి ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే ఎంత కళగా ఉంటుందో. అయితే ఓ పని చెయ్యి, నీ కోరిక తీరే వరకు వీడికి ఇలాగే డ్రెస్ చేసి నట్టి ఇంట్లో తిప్పుతూ ఉండు. సరదా బాబుని పిక్చర్ తెద్దాం, నువ్వు వెళ్ళి మ్యూజిక్ కాంచి. నన్ను చూడడానికి వెళ్ళాడు. అవునయ్య గారు గంపడి సంబరంతో పరిగెత్తాడు మీకోసం. అయితే ఇంటి దగ్గరే ఉంటాడు లక్ష్మి, నేను వస్తాను. చిన్నబాబు ఎవరు చేశాడు ఈ పని? ఏ రాక్షసుడు చేశాడు ఈ పని? బాబు చిన్నబాబు నా బిడ్డలు నీకు ఏం దోహం చేశారని చెప్పావు రంగా. అంత మాట్లాడకు, వాడు చచ్చిపోయారు దేని బాధపడుతుంటే ఏమిటో మాట. దొరమరి దొరమారు కూడా ఇంట్లోంచి పంపించేశారని పావులా పగబట్టి నిన్ను ప్రాణాలు తీస్తామంటే బాబు దొంగ వేధవా, పట్టుకుంటా లేకపోతే ఇంకెంత మంది ప్రాణాలు చేస్తాను. ఏమిటా బాబు అనవసరంగా అభండాలు వేయకు, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే చిన్నబాబు నేను చంపుకుంటాను. ఇంకొకసారి ఇటువంటి మాట అన్నావో మీ అందరి ప్రాణాలు తీస్తాను. పెద్దయ్యా పెద్దయ్యా, నీ బెదిరింపులకు చెడు సీని వదిలేస్తా అనుకుంటున్నావా? నీలాంటి నిద్రలు తాగే వాళ్ళు నలిగి పారేయాలరా? చూస్తానండి పట్టుకోండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను.
మీరంతా ఎందుకు వచ్చారు? ఏం జరిగిందయ్యా? ఎవరో మాట్లాడారు. బాబు అప్పుడే మీకు నూనె ఉండిపోయా విజయ్. పెద్దయ్య చూడు పెద్దయ్య, వీళ్ళంతా ఈ కూలి నేనే చేశానంటున్నారు. లేదు పెద్దయ్య, నాకేం తెలియదు, ఇది ఎట్లా జరిగిందో ఏమిటో కూడా నాకేం తెలియదు పెద్దయ్య. నిన్నే ఏంటి బావా, పగలంతా ఆడాడి తొంగున్నానో లేదో అప్పుడు లే అంటావు. అబ్బా ఏంటే, రేపు పట్టణంలో ఆట కట్టాలంటే ఇప్పుడు నేను బట్ట కట్టాలి. అదిగో అలా వానపావలే చుట్టుకుపోతే ఎలాగా, అవతల కోడి కూసింది. అమ్మయ్యా మావా తొందరగా తీయట్టుకురా, పట్టుకొత్తంలో వెళ్ళు, పెద్ద అలిసిపోయావు కానీ. ఏంటే మావా, ఎవరో పాప చందమావల చక్కగా ఉంది. అరే పూలమ్మో, పూలంక కాలిపోతుంది, జ్వరం మావా. ఎవరి పిల్ల, మన బండిలోకి ఎలాగొచ్చింది? ఇదిగో ఎందుకు వచ్చింది నమ్మటం, ఎవరో చూడకుండా తీసుకెళ్లి ఈది మొగలో పడేసి వస్తాను. ఇలా పువ్వు నాటి పెట్టి జ్వరంతో పడి ఉంటే ఈది మొగాన్ని పడేస్తాడంట. అసలు మనిషివేనా మా తల్లే? అరే మామా, మామా ఇది ఆడపిల్ల కాదు మగబిడ్డే, తమాషా కేసుకున్నా యాసం. సరే సర్లే, ఆడబిడ్డ అయితే మగబిడ్డ అయితే ఎవరో పెద్ద వాళ్ళు బిడ్డ మన దగ్గర ఉంటే పెమ్మాదం. నా మాటిని నీ మాట ఎన్నో, బిడ్డ జ్వరంతో పడి ఉంటే అలా గుడ్డ గొప్పలా చూడకపోతే పోయి డాక్టర్ తీసుకోండు. అది కాదే చిట్టి, నా మాట కానీ కినకపోయావంటే ఇవాళ నుంచి ఆట కట్టడం మానేసి నీ నొగ్గేసి మద్రాసు వెళ్ళిపోయి సినిమాలో చేరిపోతా. ఇదిగో 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 ఇదిగో, అది కావాల్సింది మందే కదా. అంతే, వాడికి మందు నాకు టీ పట్రా. తెక్కది సినిమాలో చేరిపోయినా చేరిపోతు, ఈ ఆళ్ళ నుంచి కాపిటీలతో పాటు మందులు కూడా మొయ్యాలి కావు. కర్మ. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. చూడండి నరసింహం గారు, ముద్దాయి గురించి మీకు తెలుసా? దురదృష్టవశాత్తు బాగా తెలుసు. ఎలా తెలుసు, ఏం తెలుసు? నేను పుట్టిన పవిత్రమైన గడ్డ మీదే వీడు పుట్టడం వల్ల బాగా తెలుసండి. పాపం దేవుళ్ళు అంటే ధర్మారావు గారు ఈ రంగాన్ని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించేవారండి. ఆయన అండ చూసుకుని వీడు బయట వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద కూడా పెత్తనం చలాయించడం మొదలు పెట్టాడు. చివరికి ధర్మారావు గారి కొడుకు మీద కూడా చెయ్యెత్తే పరిస్థితికి వచ్చేశాడు. దాంతో విజయబాబు వీడిని మందలించి ఇంట్లోంచి గెంటేశాడు. అందుకని ఈ విశ్వాసఘాతకుడు ఆ కుటుంబం మీద అప్పటి నుంచి పగబెట్టాడు. మీకు ఎలా తెలుసు? ఒక రోజున బాగా చిత్తుగా తాగేసి, ఒరే విజయబాబు నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతావా, నువ్వెంత నీ బతుకెంత, ఈవేళ నీ అంతు తేల్చేస్తాను అని బండబూతులు తిడుతూ కత్తి నూరుతున్నాడు. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, ఒరే రంగా ఇది తప్పు అని పెద్దవాడిగా మందలించబోతే ఆ కత్తి తీసుకుని నా వెంట పడ్డాడండి. తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. That's all your honor. You can go. రెండో సాక్షి గిరిబాబు గారు. ఈ రంగ ధర్మారావు గారు అబ్బాయిని కోడల్ని హత్య చేస్తుండగా మీరు చూశారా? చూశానండి, నా కళ్ళారా చూశాను. నిద్రపోతున్న నాకు మా బావ చెల్లెమ్మల భయంకరమైన అరుపులు కేకలు వినిపించాయి. వెంటనే వాళ్ళ గదికి పరిగెత్తాను.
అప్పటికే నెత్తురు మడుగులు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. మా బావ గుండెల్లో కత్తి పెట్టి పొడిచి ఆ రంగుడు కనిపించాడు. నన్ను చూసి ఒక్కసారిగా నా మీద గురికి నన్ను పొడిచాడు. ఎలాగో ధైర్యం చేసి వాడిని పట్టుకోగలిగాను సార్. ఇప్పుడు నిజంగా తీసి మీరందరూ కలిసి నన్ను కూలి కొనించేస్తారా? మీ ఎంత గెలుస్తారు? ఇది న్యాయం జరిగే చోట అయితే ఎప్పుడొకప్పుడు మీ పాపం పడుతుంది, లేకపోతే మీ గెలవ మూడుతుంది, మీరు చస్తారు. ముద్దాయ రంగడు ధర్మారావు గారి కొడుకైన విజయబాబుని, కోడలు శారదాదేవిని హత్య చేసినట్లుగా రుజువులు సాక్ష్యాల వలన నిరూపించడమైనది. ఇది పగతో చేసిన అతి దారుణ హత్యలుగా కోర్టు వారు భావించి ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అయ్యో మీరు వచ్చేసారా? మీకోసం అరిచేరికి నోరు ఎండిపోతుందండి. కాలింగ్ బిల్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఏసీ సెల్ అయినా పెట్టచ్చు. ఏమిటి సార్, మీకు మరీ కోపం ఎక్కువైపోతుంది. అందులో నేను పెర్మనెంట్ కస్టమర్ కదా. మీకు మరి ఆలకోలం ఎక్కువైపోయిందిరా. నువ్వా దేని కాడు పెట్టి కూరీ చేశాను? నేను నమ్మలేను. చెప్తానరా. ఎంత గౌరవం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి నేరం నీ మీద రుద్దన్నమాట. దొంగ నయాలు నిజం వాళ్ళకి తెలిసే ఉంటుందని నా అనుమానం. బాధపడితే పోయిన వాడు తిరిగి వస్తారా? ఊరుకున్నవాడు బ్రతుకున్న వాళ్ళను పంపించేయండి రా, నన్ను కూడా పంపించేయండి రా. మీకు తెలియకపోతే మన రంగం అడగండి, వాడి చుట్టూ ఎలా పంపించాలి. అయ్యయ్యో, అన్నగారు చాలా బాధలో ఉన్నట్టున్నారు, మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. డాక్టర్ గారు, అన్నగారికి బాగా నిద్ర వచ్చే ఇంజెక్షన్ ఇప్పించండి. అలాగే డాక్టర్ గారు, నేనంటే మీ గౌరవలేక ఇక ఎప్పటికీ మెలకురాని ఇంజెక్షన్ ఇవ్వండి. ఈ బాధలు భయంకరమైన దేశాలు పూర్తిగా మర్చిపోయే ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే సార్, మీరేం భయపడతారు. పైకి పంపించండి పంపించండి అని తెగ తొందరపడుతున్నాడు. రెండు రోజుల్లో పైకి పంపించే ఇంజెక్షన్ ఇస్తే అనుమానంతో పోలీసులు నిన్ను నన్ను డాక్టర్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తోలేసి రాళ్లు కొట్టించి నీళ్లు తాగిస్తారు. తొందరపడితే తాడు తగ్గడమే కాదు, మాడు కూడా పగులుతుంది. ఏమంటావు డాక్టర్? కరెక్టే. ఇంతెందుకండి ఈ పద్ధతులు? పాతికి ఇంజక్షన్ దాకా ఇస్తే పెద్ద ఆయన బాధతో తీసుకుని తీసుకుని పోయాడనుకుంటారు. అబ్బా, అలా ముసల ప్రాణం లేచిపోగానే నిన్ను ఇలా తీసుకొచ్చి ఓ సందడి సంబరం ఊరేగింపు మాటల్లో చెప్పడం ఎందుకు? వెండితరమే చూద్దూ కానీ. సరే, ఇక నే చెప్పేది వినండి. ప్రాణాలు తీయడంలో మీకున్న పేరు ప్రతిష్టలు విని మోజుపడి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఈ ఫోటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. పసివాడు చాలా ముద్దుగా ఉన్నాడు సార్. ముద్దుగా ఉన్నా మనకేం అభ్యంతరం లేదు, కానీ ప్రాణాలతో మాత్రం ఉండకూడదు. మీ దగ్గర ఉన్న విద్యలన్నీ ఉపయోగించి వాడిని పైకి పంపించేయాలి. ఈ నలుసును చంపడం ఓ లెక్క. మీకు తేలికైనయ్యా, కానీ కుర్రాడు దొరకాలి కదా. త్వరలో వాడిని వెతికి పట్టుకుని పని ముగించండి. ఈ 10,000 అడ్వాన్స్ గా ఉంచండి. పని పూర్తయ్యాక మిగతా కథ వెండి తెర మీద చూద్దురు. మా బాబు కదా చూడు, ఒక ముద్ద తినమ్మా మంచోడుగా. చూడు 10 రోజులుగా జ్వరం వచ్చి ఎలా సిక్కిపోయావో, ఒకే ఒక ముద్ద. ఇదిగో మామా, నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, సంబరపడి చిందులు తొక్కకే. పోలీసు వాళ్ళకి తెలిసిందంటే ఎవరో గొప్పంటోళ్ళు పెట్టిన ఎత్తుకొచ్చామని కొట్లో పెట్టి లాడితో కొమ్ముతారు. ఇదిగో సిట్టే, ఈడెవడో పెద్దింటోళ్ళు బిడ్డ, ఈ పాటికి పోలీసు వాళ్ళు వాళ్ళు ఎత్తుకుతా ఉంటారు. మనమే తీసుకెళ్ళి అప్పు చెప్పాము అనుకో, మంచి బహుమానం ఇస్తారా? ఇది దొరికిన కాడి నుంచి తీసుకెళ్ళి ఇచ్చేద్దాము అని ఒకటే గోళ.
పెళ్ళై పదేళ్ళైంది, నీ ముఖానికి నా కడుపులో కాయలా కాసిందా? మధ్యన మందే ఉందా, పైన ఉన్నవాడు చూడాలి గానే. పైన ఉన్నవాడు చూశాడు కాబట్టి ఈ బిడ్డ అడుకోవాలని చూడు. ఏంట్రా ఏంటాయన ఏంటైనా గంటపా గంటపా అంటే అమ్మా మా లక్ష్మి ఇలా జరిగిందేతమ్మా, నిప్పులాటడికి తప్పు అంత దొరుకున్నారు కానీ కానీ నీ బతికిస్త అన్యాయం అయిపోయిందేటమ్మా. అది నా దౌర్భాగ్యం అయ్యా, పుట్టుననే అమ్మతో పాటు నేర్పి చచ్చుంటే. అమ్మా అంత మాటడకు తల్లి, అంత మాటడకు, ఇదంతా నా తలరాతమ్మా. మా లక్ష్మి అని నీకు పేరు పెట్టుకున్నానే కానీ నీ కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయా. నేను చేతమ్మా అయ్యగారు, మాకు దిక్కైన దేవుడైనా మీరే బాబు గారు. మా అయ్య చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఎలాగైనా మీరే కాపాడాలి, మీరే కాపాడాలి అయ్యగారు. చనిపోతా మంచిదేనండి, చనిపోయిన వాళ్ళంతా అదృష్టవంతులే, వాళ్ళకి కష్టాలుండవు, కన్నీళ్ళుండవు. అందుకే నా పార్వతి, నా కొడుకు, నా కోడలు కూడా చచ్చిపోయారు. ఇదిగో మా విజయని శారదని చంపేసింది ఎవరో తెలుసా? రంగడు. వాడికి నేనే అన్యాయం చేశానని నా ఆనందాన్ని అనిపించాడు వాడు. లేదు లేదయ్యగారు, మామలాంటి పాప పని ఎప్పుడు చేయడు. ఎన్నాళ్ళు మీ బిడ్డలాగా చూసుకున్నారే, పది మందితో పాటు మీరు అనుమతిస్తారా? మా గురించి మీకు తెలీదా అయ్యగారు? తెలుసు తెలుసు, పువ్వులో పురుగుంటుందని తాడు పావుతుందని కూడా తెలుసు. వాడే ఆదరమార్పుడే నిన్ను కూడా పంపాడు, మిగిలిన నన్ను కూడా చంపని పంపించాడు. అంత మాట్లాడకండి అయ్యగారు. లేదు, నువ్వు నన్ను చంపడానికే వచ్చావు, నన్ను చంపి నన్ను కూడా నా భార్య బిడ్డ దగ్గర పంపించు. ఏమి తమగారు ఎందుకా కేకలు పోసి పాపిస్తున్నా? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పోయింది అది మాటలతో కదుగుతుందా? నీ మొగుడు ఇంటికి ఎక్కడిచ్చాను, ఇక తక్కిన వాళ్ళు తేలితే వచ్చావా? మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనిపించావా? పాత అయ్యయ్యో, అది వచ్చి అన్నగారు మనస్సును ఎంత కలవర పెట్టేసిందో కదా. డాక్టర్ గారు, అన్నగారు సుఖంగా నిద్రపోవడానికి ఒక మేలు రకం ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే కనిపించలేదా? ఇంకా ఎన్నాళ్ళు వెతుకుతారయ్యా? మీరేదో విద్య తెలిసిన వాళ్ళు అనుకుంటే ఊళ్ళన్నీ వాజమల్లా తిరిగి వచ్చారా? చిచ్చి. సారీ సార్, మా శక్తి పెద్ద కృషి చేస్తున్నాం. ఒక వారం రోజుల్లోగా పని పూర్తయ్యాక నాకు కనిపించాలి. వెళ్ళండి వెళ్ళండి. ఆ శివత్వ సమస్య ఎప్పుడు తీరుతుందో కానీ. మధ్యల దరువు అయ్యైనా నీ గజ్జకు నా మధ్యల దరువు. ఇక
కథాకాలంగా దిగదీసి సామిరంగా పైలక్కడుతుంటే కై చెక్కి పాడుతుంటే ఆ సొక్కలందుతుంటే మధ్యల దర్బో దర్బో నీ పొంగు పాల పొల్లు నువ్వు సింగుని గురుతుంటే శరీరేను మంది కళ్ళు సగరే గుణాకు ఒళ్ళు అవ్వా అమ్మా అయ్యో అమ్మా నీ సోపు ఈత పుల్లు ఆ రూపు మీద ఎల్లు నా కచ్చి కళ్ళు అంటే నీ గుండె చల్లు చల్లు వాయిన్ సరోరి అల్ల నేనవు చంద్రగోళం నీ నడక గంద్రగోళం నేనవు చంద్రగోళం నీ నడక గంద్రగోళం చందు చూసి సింధులేసి చందు చూసి సింధులేసి చిల్లర దేవుళ్ళు కడుపు సొల్లగేసిరేస్తుంటే ఎయ్యరా ఏసేసేయరా ఎయ్యరా నా గజ్జకుని మధ్యల దరువు ఎయ్యరా నా గజ్జకుని మధ్యల దరువు అయ్యేస్తా నీ గజ్జకున్న మధ్యల దరువం అయ్యేస్తా నీ గజ్జకున్న మధ్యల దరువం ఏయ్ నీ కోసం ఎవరు వచ్చారు రా అయ్యతో చెప్పుకుని ఏడుద్దాం అన్నా ఆయన కూడా తన దగ్గరికే తీసుకెళ్ళిపోయాడు నా గోడు చెప్పుకుందామని అయ్యగారి దగ్గరికి వెళ్ళాను ఆ ముదరిష్ట పొళ్ళు నరసింహం గిరి అయ్యగారికి ఏం మంది పెట్టారో ఏమో వదిలేని వాళ్ళలాగా అయిపోయాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వాళ్ళు నన్ను మెడ పట్టుకు బయటికి వెళ్ళారు కన్నవాళ్ళు కట్టుకున్నవాడు కూడా దూరం అయితే నేనెట్టా బతికేది నాకు దిక్కేవారు మావా 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 బావా నేను వెళ్ళిపోతున్నాను ముద్దుగా ఉండే జైలు వదిలి మాయదారి ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను ఇవేళమని రిలీజ్ మర్యాద మర్యాద గట్టిగా దబాయించనుకోండి నేను బయటకెళ్ళను లోపలే ఉండిపోతాను తర్వాత మీరే నన్ను రండి రండి అని పిలిపించుకోవాలి బాబా చెల్లకి ఏమన్నా చెప్పమంటావా చిన్న నువ్వు ఒక పని చేయాలి ఏమిటి బాబా అలాగే బాబా ఏమో అదృష్టం ఆయన ఆ
హలో, అవును నరసింహనే మాట్లాడుతున్నాను. ఏమిటి రంగ తప్పించుకున్నారా? మరి మీరంతా ఏం చేస్తున్నారండి? పట్టుకోండి పట్టుకోండి, ఎలాగైనా గాలించి పట్టుకోండి. ఏమిటి మావా, ఏం జరిగింది? కొంప మునిగిపోయింది అల్లుడు. ఆ రంగడి గారు జైలు నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? కృష్ణారామ అంటూ అక్కడ కూర్చోక తప్పించుకున్నాడంటే మన మీద పగబెట్టి ఉంటాడు వాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా వచ్చి ఏం చేస్తాడు? అనవసరంగా భయపడి జ్వరం తెచ్చుకోవద్దు మామ. వాడు రోజు బాగుండలేదు కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు మన కంటపడితే కాల్ చేసిన ఏ కేసు ఉండదు. అందుకని ఇది నీ దగ్గర ఉంచు, కనిపిస్తే వెంటనే కాల్చి చంపి. ఏంటో ఎంత ధైర్యం తెచ్చుకుందాం అనుకున్నా మంచు కొండల్లో మహర్షిలాగా గజగజలాడిపోతున్నాను. అల్లుడు ఎందుకైనా మంచిది, నాలుగు రోజుల పాటు రాత్రి పగళ్ళు పోలీసులను కాపలా పెట్టించు, అప్పటిదాకా ఈ ధర తగ్గేట. ఇలాంటి వెతకండి. వెతుకట్టు. ఏం జరిగింది, ఏమిటిదంతా? వంగడి ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి రావడం ఏంటి బాబు? జైల్లో ఉంటే. జైలు నుంచి తప్పించుకున్నాడు. చూడమ్మా, అతను ఇక్కడికి వస్తే మాకు వెంటనే తెలియజేయాలి. ఆశ్రయం ఇచ్చావో నీకు ప్రమాదమే. పదండి. పోలీసులు గొడవ మావ తప్పించుకున్నాడు. బావకేం పర్లేదమ్మా, నువ్వు మాత్రం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి లేదు. బావ దగ్గర జడ్జి బట్ నాది పదమ్మా. రామ్మా నువ్వు కూడా అందరిలాగానే అనుకుంటున్నావా? నేనే కూలీ చేశాని నమ్ముతున్నావా? నా తమ్ముడిని నేను చంపుకుంటానా? లేదు పెద్దయ్యా, నేనే పాపం వెరగను. ఇదంతా నరసింహ గారు గిరిగాడు చేసిన కుట్ర. వాళ్ళు నిన్ను కూడా ఏదైనా చేస్తారు. నా బంధువులో ప్రాణం ఉండగా అట్లా జరగడానికి వీల్లేదు. అందుకే పెద్దయ్య నేను జైలు నుంచి తప్పించుకొచ్చేశాను. వచ్చారా? వెళ్ళండి, కూర్చోండి. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో? నా కొడుకు కోడలు చచ్చిపోయారు. వాళ్ళు ఈ దేశం రాకుండా ఉన్నా బాగుండేది, హాయిగా ఉండేవాళ్ళు. పెద్దయ్య 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 వాళ్ళని చంపాడని చెప్పి పాపం మా రంగని జైలుకి తీసుకెళ్లారండి. వాడెందుకు చంపుతాడండి? నేనన్నా నా కుటుంబం అన్నా వాడికి పంచి ప్రాణాలండి. మీరు చెప్పండి, వాడు చంపుతాడా? ఏమిటి పెద్దయ్య ఈ పిచ్చి మాటలు? నువ్వు ఇట్లా అయిపోయావేమిటి? డాక్టర్ వస్తున్నాడా, మందులు ఇస్తున్నాడా? డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తున్నాడు. ఇవ్వగానే అదోలా అయిపోతుందండి. మీరు చెప్పండి డాక్టర్తో ఇంజక్షన్ ఇవ్వద్దని, నొప్పేస్తూ ఉండండి. అలాగే పెద్దయ్య, మనసు దగ్గరికి తీసుకెళ్తాను. పెద్దయ్య ఇక నీకు ఏ ఇంజక్షన్ ఏ బాధ లేకుండా నా కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటా. నీ రంగడి పెద్దయ్య, నీ రంగడి, నీ వచ్చేసరిక. నువ్వు రంగడ? అవును పెద్దయ్య, అవును నువ్వు రంగడి. నా బిడ్డలను పర్యాటక్షణం లేకుండా తప్పిన రంగడ ఉంటుంది. నా కొడుకుని నా కోడల్ని తప్పేస్తావు నువ్వే. నేను ఊరుకోను, నేను పోలీసులు పట్టిస్తాను. ఏమైనా సరే డాక్టర్ గారు, రేపు ముసలాయన మనం చెప్పినట్టు సంతకాలు చేసేయాల్సింది. రేపే? సుమారు ఐదారు ఇంజక్షన్స్ అయితే గానీ ఆ పరిస్థితికి రాడు. ఐదారు ఇంజక్షన్స్ అంటే ఇంకా ఐదారు రోజులా? లాభం లేదు డాక్టర్ గారు, ఇక గడువు పెంచడానికి వీల్లేదు. ఎందుకంటే కథ అడ్డం తిరగొచ్చు. పైగా రంగడి గారు జైలు నుంచి తప్పించుకున్నట్ట. డాక్టర్ కావాలంటే మరి కాస్త స్ట్రాంగ్ దోషమండి. అసలు మందే మార్చేయండి డాక్టర్ గారు, మనిషి చచ్చిపోయినా మనకు బాధ లేదు. కాదు నేను చెప్పేది ఏంటంటే, ఏమీ మీరు చెప్పకండి. నేను చెప్పేది ఏమిటంటే, ఇది మీ దగ్గర ఉంచండి,
మీరేం చేస్తారో నాకు అనవసరం. రేపు మాత్రం ముసలాయన కాగితాల మీద సంతకాలు చేసేయాల్సింది. సరే మీరు ఎంతగా చెప్తుంటే నేను మాత్రం ఏం కాదంటానా? అది వేరే మనం తెప్పించి వాడతాను. మనిషికి మనిషి సాయం అంటే అలా ఉంటాను. అయిపోయాయి. లేదు అన్నగారు, ఇంకొక్కటి ఉంది. ఇక్కడ ఒక్కటి చేసేసారంటే ఏదో తమ ఉప్పు పులుసు తిన్నందుకు ఇక అన్ని బాధ్యతలు మన గిరి చూసుకుంటాడు. సరే గిరి, అన్ని అయిపోయాయి. అమ్మయ్యా, ఈవేళ పర్వదినం. డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. అనుకున్న ప్రకారం పనులన్నీ సక్రమంగా జరిగిపోయాయి. మన ఒప్పందం ప్రకారం క్యాష్ రేపు ముట్ట చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిది మంచిది. గుడ్ నైట్ డాక్టర్, విల్ మీట్ టుమారో. ఎవరు ఎవరు నువ్వు? ఖోరీకో రంగడ్. సరా, మాయ చేసి మందు పెట్టి పెద్దయ్యతో సంతకాలు చేయించుకుంటావు? అర్థం కదా. ఇచ్చేస్తాను రంగ, నన్ను ఏం చేయకు. ఆడి దండేవాడి తలదండేవాడు కూడా ఉంటాడని తెలుసుకో. దస్తావేజు ఇవ్వ నరసింహం. నువ్వు చేసిన తప్పుడు పనులకు నేను ఏడ్చేసిన పాపం. ఇందులో ఉన్న గుళ్ళని నీ గుండెల్లో దూసుకుపోవాలి. నువ్వు నా చావకూడదు. నిన్ను చిత్రమైన చెయ్యాలి. అనుక్షణం భయంతో గిలగిలాడుతూ చావు. చావు చావు. ఏమవడం ఏంటో, మన మహాఘోరం జరిగిపోయింది. ఆ రంగడి గారు వచ్చి నన్ను చంపేపోయాడు. తెలివైన వాడి కనుక బయటకు బయటపడ్డాడు. నీ శాంతం జరిగింది. అసలు సుడుండి బయటపడ్డాను కానీ లేకపోతే ప్రాణాలు పోయిండే. ఏమయ్యా, ఇక్కడ మీకు బేటాలు ఇచ్చి భోజనాలు పెట్టి కాపలా పెట్టుకున్నది పెరట్లో పడి నిద్రపోవడానిక. ఆ బిబ్బవాడు వచ్చి నానో విభత్తం చేసి వెళ్ళాడు. ఆ రంగడి గారు ఎక్కడున్నాడో వెతక ఆ ముసాయి దగ్గరికి వెళ్ళాడు. ఇది వాడు చేసిన పని అయి ఉంటుంది. ముసలాయన వాడు ఎత్తుకు అంటాడు. అల్లుడు పద పోలీస్ స్టేషన్. మామయ్య అయ్యగారికి ఏమైంది? ఆ దొంగనాయాలు డాక్టర్తో కుమ్మక్కయ్యి పెద్దయ్యకి ఏదో పాడి ఇంజక్షన్ ఇచ్చారు. బావా, నేను వెళ్ళి ఎవరిని డాక్టర్ తీసుకురా. నువ్వు వదిలేచ్చిన నేనే వెళ్తాను. ఎవరిని తీసుకురావాలో ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. రంగా నువ్వా? చిన్నా, ఈ దేవుడు నీకేం అపకారం చేశాడని రా. ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశావు. డబ్బు కోసం గడ్డి తిరిగి ఆ దుర్మార్గంతో చేతులు కలుపుతావా? నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇదిగో నీకు రెండు రోజులు గడిపిస్తున్నారు. ఏం చేసైనా సరే పెద్దయిన మళ్ళీ మామూలు మనిషి ఇచ్చేయి, లేదా నిన్ను నీ భార్యా బిడ్డల్ని వంశాన్ని సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త. అలాగే రంగా, తప్పకుండా ఆయన కోలుకుంటే చేస్తాను. నన్ను ఏం చేయక రంగా. చూడు బావా, నీ దెబ్బకి డాక్టరు పేషెంట్ లాగా చిక్కపక్కిపోయాడు. బక్క చిక్కిపోయాడు. సంజీవ పురతాన్ని తీసుకొచ్చినా సరే పెద్దని రక్షణ చేస్తాడు. నువ్వేరేం బాధపడక. అది కాదు రక్షణ, మనం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ముందు బుల్లిబాబు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. బుల్లిబాబుగా నాకు వదిలే, నేను తీసుకొస్తాను. కానీ ఆ పేరేమిటో ఎలా ఉంటాడో అది మాత్రం నాకు చెప్పు. వయసు 7 సంవత్సరాలు, ఎర్రగా ఉంటాడు. పేరు రవిబాబు. ఇంగ్లీష్ తప్పితే తెలుగులో మాట్లాడు. ఇంగ్లీషు తప్పితే తెలుగులో మాట్లాడ్డా. ఇప్పుడు
ఎర్రగా ఉండును, ముద్దుగా ఉండును. పేరు రవి, ఇంగ్లీషే మాట్లాడు. ఇంగ్లీషే మాట్లాడు. బాబు ఇలా రమ్మ ఇలా రమ్మ. నీ పేరేం పేర్రా? వీరే వెంకట సత్యనారాయణ వరం. చాలు చాలు. అవును, నీ స్కూల్లో రవి అనే కుర్రాడు ఉన్నాడా? అడిగో అమ్మ దొంగ. నువ్వు వెళ్ళిపోమ్మా, బాగా చదువుకోవాలి, లేకపోతే నేను ఒప్పుకోను. రవి బాబు, నీ పేరేం పేరమ్మా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే. యువర్ నేమ్? నేమ్ పేరు రవి. అయ్యో వీడేంటాడు. యూ వాంట్ టు ఈట్ చాక్లెట్? Yes. ఓపెన్ యువర్ మౌత్. మమ్మీ మమ్మీ టీచర్. అరే నేను కాదు, నన్ను పడుతున్నాడు, పాడిపోతున్నాడు. అమ్ము ఇప్పుడు పడుతుంది, వారం రోజులు గ్రాసం. కుర్రాడు దొరకపోతే దొరకపోయాడు. అయ్యగారు. ఎవరు? లక్ష్మి. అవునయ్య గారు, నేనే. ఇది ఇది ఎవరిల్లు? ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మీకు వారం రోజులుగా స్పృహ లేదు, మిమ్మల్ని రక్షించుకోవడానికి మామయ్య తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎవరు? రంగడా? వాడు జైల్లో తప్పించుకుని వచ్చాడు. ఆ దుర్మార్గులంతా ఒక్కటే మీ ప్రాణాలు తీయడానికి పూనుకున్నారు. ఆ ఘోరం విని మామ తన ప్రాణం సైతం లెక్క చేయకుండా జైల్లోంచి తప్పించుకుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. నా కోసం ఇంత త్యాగం చేశావు, జైలు నుంచి తప్పించుకు పారిపోయించావు. రే రే, ఆ దుర్మార్గులు ఇంత పని చేస్తారు అనుకోలేదురా. అవును పెద్దయ్య, డబ్బు ఎంత పనైనా చేస్తుంది. ఆ నరసింహం గిరి ఇద్దరు కలిసి మన ఆస్తి అంతా కాజేయాలనుకుని చిరబాబుని శారదమ్మని చంపేశారు. ఆ నేరం నా మీద తోచి నన్ను జైలుకు పంపించారు. కుమిరిపోయే నిన్ను మందులు మకులతో మతులేని వాడి కింద తయారు చేశారు. సమయం చూసుకుని ఆస్తి అంతా వాళ్ళ పేరు రాయించుకుని నీ చేత సంతకాలు కూడా చేయించుకున్నారు. చూడు పెద్దయ్య, చూడు. ఎంత మోసం! ఆ మోసంలో వీడికి భాగం ఉంది బాబు గారు. డాక్టర్, డబ్బు కోసం గడ్డి తిని మీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి ధర్మారావు గారు. రంగా, నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. అల్పుణ్ణిరా అల్పుణ్ణి, జైలు నుంచి నిన్ను నేను కాపాడవలసింది పోయి చివరికి నువ్వే నా ప్రాణాలు రక్షించావురా. అరే ఏమిటి, నేను నీ రుణాన్ని తీర్చుకుంటున్నా. పెద్దయ్య, నీ మనసులో ఇంత చోటిస్తే చాలు. నీకు చోట? రే, నా మనసంతా నువ్వే నిండుంటే ఇంకెక్కడ చోటుందిరా. రే, మనకింత అన్యాయం చేసిన ఆ దుర్మార్గంలో విడిచిపెట్టకూడదు. పెద్దయ్య, మనం ఇప్పుడు బయటపడకూడదు. నేను నేరస్తుంది, పైగా జైలు నుంచి తప్పించుకొచ్చా. అసర్హంతకులు బయటపడే వరకు, నిజానిజాలు తెలిసే వరకు మనం ఇలా రహస్యంగానే ఉంటాం. బాబు విజయ్, వెళ్ళిపోయావా, వెళ్ళిపోయావా బాబు? పెద్దయ్య, రంగా, నేను ఏం తప్పు చేశానని భగవంతుడు నా బిడ్డను దూరం చేశాడు, నాకు ఈ గుండె కొత్త పెట్టాడు. ఊరుకో పెద్దయ్య. నేను ఏం చేశాను రంగా? పెద్దయ్య ఊరుకో పెద్దయ్య, ఊరుకో, బాధపడదు రంగా, ఊరుకో పెద్దయ్య. మనిషి కోరేది మన
తిరిగిన మనసు నీ కడుపున నేను పాపనై పుట్టలేకపోయాను నన్ను నువ్వు కనకపోయినా తండ్రివి కాగలిగావు వావి వరస కలిసిన బంధం పిలుపులతో పోతుంది వావి వరస కలిసిన బంధం పిలుపులతో పోతుంది మమతలతో వేసిన బంధం గుండెకు ముడిపడుతుంది గుండెకు ముడిపడుతుంది ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు ఎవరికెవరు తోడవుతారో దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు పంపి కన్న తండ్రి కుమిలాడు ఈ రాముని చెరవేయించి ఈ కనని తండ్రి ఏడ్చాడు ఎవరికెవరు రామ రక్షర హనుమయ్య రాములను ఎవరికెవరు రామ రక్షర హనుమయ్య రాములను ప్రభువెవరు బానిస ఎవరు ఒక్కరైన ఇద్దరిలో ఒక్కరైన ఇద్దరిలో ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు ఎవరికెవరు తోడవుతారో దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు ఎవరికెవరు తోడవుతారో దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు ఎవరో ముదనిష్టపోడు దిక్కులేని ఆడదంటే అందరికీ అలసేగా బాబు సమయానికి మీరు భగవంతుడిలాగా వచ్చారు లేకపోతే అసలు తోటలో వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయావు కట్టుకున్నవాడు మీ కుటుంబానికి చేసిన అన్యాయానికి ముఖం చెల్లక వెళ్ళిపోయాను బాబు ఏమిటి వాడు తప్పు చేస్తే నువ్వెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పైగా మీ తాతల కాలం నుంచి ఎంతో నమ్మకంగా సేవ చేశారు నువ్వు మానేడన హాయిగా ఉండక ఇలా రోడ్డు మీద పడటం దేనికి ఏం చేయను బాబు నా తల్లి ఇలా ఉంటే లక్ష్మి నాది జాలిగుండె ఎవరైనా కష్టాల్లో ఉంటే నా మనసు ఐసులా కరిగిపోతుంది అసలు తాడు బొంగరం లేకుండా నువ్వు ఇలా ఉండడం ఏమిటి తోడుగా నేనుండి బొంగరం నా తిప్పుతాను రానాథ్ అలాగే అయ్యగారు దేవుడు వరం ఇస్తానంటే వద్దంటానా కాకపోతే మీరింత మంచి మనసుతో నన్ను తీసుకెళ్ళినా మీ ఆవిడగారు మావగారు ఏమంటారు ఆ రోజు పెద్దగాని చూడడానికి వచ్చినప్పుడే మెడపొట్టుకు బయటికి వెంటారు ఆ రోజు నేనుంటే అలా జరుగుండేది కాదు ఇల్లు మనది పెత్తనం మనది లక్ష్మి ఎవరైనా ఎదురు చెప్తే ఇంట్లోంచి బయటికి పంపించేస్తా రా నువ్వేమి సందేహించుకో రా నేను ఒక్కను రా నేను నొక్కే అనుకో అంతే ఎవరది మాలక్ష్మ దీన్ని ఎందుకు తీసుకొచ్చేవాళ్ళడు దిక్కు మొక్కు లేదని గోలెడుతుంటే జాలేసి తీసుకొచ్చాను మామయ్య ఇంత అన్నం పడేస్తే ఇంటి పట్టిన పడుంటుంది ఉద్దేశం మంచిదే కానీ ఆడది అంటురోగం ఏ కొంపలోనైనా ప్రవేశిస్తే అల్లుడు అది ఇల్లంతా ఊళ్ళంతా పాకేసే ప్రమాదం ఉంది నీకు మరీ అంత జాలేస్తే కాస్త డబ్బు దాని చేతులు పెట్టి సాగనంపి ఇంటి నిండా గుంపులు గుంపులుగా పనివాళ్ళు పడుంటే మళ్ళీ ఈ మహాతల్లెందుకు ఈ కూనికోల సంసారం మనకెందుకురా దాని బుద్ధి సరిలేకపోతే నిన్ను నన్ను ఎప్పుడో నిలువునా చంపేస్తుంది చూసారా చూసారా నేను ముందే చెప్పాను కదా దెబ్బతిన్న మనిషి మీద మరో రాయి వేసే వాళ్ళే తప్ప మీలాగా ఆదరించే మనసు ఎవరుకుంటుంది చెప్పండి
మాట ఇచ్చి తప్పటం మా ఇంట వంటలేదు. ఎవళ్ళేమన్నా నువ్వేమనుకోకు. ఆ పని ఈ పని చేస్తూ అందరితో వినయంగా ఉండు. వెళ్ళు లోపలేదు. అల్లుడు, నువ్విలాంటి దీనజన ఉద్ధరణ ఉద్యమం మొదలు పెట్టడం నాకేమీ నచ్చలేదు. అయినా ఈ కొరువుతో తలగొక్కోవాలని నువ్వెందుకు అనుకున్నావు అల్లుడు? మామయ్య, నేనేం తెలివి తక్కువవాణ్ణి కాదు. కొరువుతో తలగొక్కునేందుకు? చూడు, ఎర్ర చూపిస్తే చేపొచ్చి గేలాన తగులుకుంటుంది. అలాగే దీన్ని మన దగ్గర ఉంచితే ఆ రంగుడు దీనికోసం వస్తాడు, మన చేతుల్లో పడతాడు. అర్థమైందా? నాన్న, ఆయన చెప్పిందంతా నిజమేనంటావా? నాకు మాత్రం ఆ మాయలాడి మీద మోజుపడి తీసుకొచ్చారేమోనని అనుమానంగా ఉంది. నాకు కూడా అలాంటి అనుమానమే ఉందమ్మా. కానీ మనం ఏమైనా తొందరపడి గొడవ చేస్తే అతను చిందులు దొక్కే ప్రమాదం ఉంది. ఏం జరుగుతుందో ముందు వెండి తెర మీద చూద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నట్టు అల్లుడి గారి చెక్ మీద ఆటోగ్రాఫ్ చేయించుకోవాలి. వస్తాం. థ్యాంక్స్, వస్తానండి. ఓయ్, నీ బాబు గారు రోడ్లో బండి అద్దం పెట్టావు. తీతి ఏమిటయ్యా, ఏమిటి దౌర్జన్యం? ఉందా ఖర్చు తీసుకో, భయంగా ఉందా ఖర్చు? అది కదా యవన పట్టాలి అన్నది నచ్చుతుంది. ఇవో పెట్టే. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించలేకపోతే దొంగ వేతలు నన్ను తన్ని క్యాష్ పెడుతూ అన్నుకు పోదురు. పటాన్ బాబు, నీ పేరు? నీ పేరు చచ్చం. వీడికి చెవుడు ప్రత్యేక ఆకర్షణ కావచ్చు. గట్టిగానే బోల్తాను. నీ పేరు? నామ్. నామ్ బహదూర్ నామ్ కుచ్ నహీ కామ్. నీకు పని లేకపోవడం అయింత వీరుడు. అసలే దేశంలో వీరులు కరువు వేసి వస్తుంటాను. ఓ, నా దగ్గర పని చేస్తావా? కామ్ కామ్ క్యా కామ్? మరేమీ లేదు, నాకు అండగా నా పక్కన నిలబడ్డు. జంతర్ మే మంతర్ పైసా కిత్నా? నీకు సంతోషం కలిగేటంత. అచ్చా, ముజే మకాన్ హోనా గానా పీనా మజా కర్నా సబ్దేనా? నీ కావలసినవన్నీ నేను చూసుకుంటాను, నన్ను నువ్వు కాసుకో. అచ్చా, చలో చలో. అరే జంతర్ మే మంతర్, ఎవడు నేను? చొరి చొరి మే వస్తున్నావు, పోరా. నువ్వెవడరా? నా ఇంట్లోకి వచ్చి నా మీద కచ్చుతున్నావు. పంకి పోరా, లేకపోతే మెడకాయ మీద తలకాయ హస్బెండ్కి ఎగిరిపోగలదు. నువ్వెవడో జావోకి వాంటావు, ఇది నా ఇల్లు, నా ఇష్టం. చోర్కా బచ్చా కాదు, ఆవిడ బచ్చా అన్న అల్లుడు.
ఏది తువరా బేదిక పతి దేవుడు ఆయన్ని నువ్వు ఏమి అనుకో అచ్చా అరే మాఫ్ కరే సాబ్ అరే ఉటో హాలుడు ఉటో మావా అసలు వీడెవడు నా ఇంట్లో నా మీదే కత్తి ఎత్తి నన్ను చిత్తుకిన్న కొట్టాడా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడు అంతా తెలుస్తా అల్లుడు తొందర పడకు విను వాడు బహదూర్ అని మనకు అంగరక్షకుడిగా ఏర్పాటు చేశాను బాడీ గార్డ్ అన్నమాట మన బాడీలకు గార్డు డ్రైవర్లు అక్కర్లేదు కానీ వెంటనే వీడిని వీడి కత్తిని బయటకు పంపించాయి తొందర పడకు విను వీడు మామూలు పఠాను కాదు బాలచంద్రుడు అర్జునుడు అభిమన్యుడు వాళ్ల కోవకు చెందినవాడు రోడ్డు మీద నేను చూస్తుండగా నలుగురు రౌడీని ముచ్చటగా పచ్చడి చేసేశాడు నువ్వు చెబితే నమ్మవు కానీ ఒకడు చేతిని ములక్కాడ కోసేసినట్టు కోసేశాడు అది రోడ్డు మీద పడి గిలగిలగిలగిల కొట్టుకుపోయింది వీడు ఉండడం మనకు ఎంతైనా ఉపయోగం రేపు హఠాత్తుగా రంగడగాడు ఒకవేళ వచ్చినా వాడిని వీడు కాసేసుకుంటాడు ఏమైనా సరే వీడు ప్రవర్తన నచ్చడం నచ్చకపోతే మాత్రం ఏమలుడు వీడిని మనం ఏమైనా తప్ప చేసుకుంటున్నావా పైగా వీడికి పుట్టడు చెవుడు మనం ఏం మాట్లాడుకున్నా వాడికి వినపడదు మనకు అదో సౌకర్యం అని చేత నా మాట విని వీడిని ఉంచుకోవడం వృత్తం సరే నీ ఇష్టం అస్తమానం వాడిని కత్తి బయటికి తీద్దని చెప్పు అరే ఏంటి అంటాడు హలో ఏమీ లేదు కత్తి చాలా బాగుంటుంది తలతళ మెరిసిపోతుంది అంటున్నాడు అరే కత్తి తలతళమే ఏముంది ఒక పూట పొడిస్తే బట్టి వస్తాయి లోపల పెట్టి నువ్వు వెళ్ళు అచ్చా బోలో అందరికీ బోలో లక్ష్మి ఏటిగిరి బాబారు దొంగలాగా వచ్చారు దోచుకుందామని పేద్దాన్ని నా దగ్గరే ఉంది బాబు దోచుకోవడానికి అన్నిటికంటే విలువైన నీ సొగసు ఉందిగా లక్షాధికారులు మీరు కోరుకుంటే నాకంటే గొప్ప సోసుగతులే మీకు సొంతం అవుతారు అందరి మాట అలా ఉంచు నువ్వు నా సొంతం అయితే నా లక్షలన్నీ నీ సొంతం చేస్తాను అరే బందర్కా బచ్చా ఇక్కడ నువ్వు చేస్తున్న పని హెంతి నీకనవసరం పిచ్చి పిచ్చిగా వాగేమంటే పన్ను విస్తరించేస్తాను హెంతి కత్తి చూస్తావు తల ఒక్క దెబ్బతో ఎగిరిపోతుంది ఏ చివిటి మరొకం నీతో నాకెందుకు అల్లుడు లక్ష్మితో సరసాలాడుతున్నాడా నువ్వు కళ్ళతో బాగా చూసావా అరే బాగా చూశాను సార్ చూస్తే వాడికి హస బాధే శరబాయ ఓ క్యాక్యా మాలు బాదు నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది నన్ను ప్రేమించుకో వాడు సంగతి నేను అనుకుంటా ఏమిటి మామా బహదూర్ గారు నీ పక్కన జరేదో గొనుగుతున్నాడు ఈ రాసలేలలే ఏమిటి లక్ష్మితో ప్రేమ పురాణం సాగిస్తున్నావట అంటే వాడు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా భుక్తి కోసం వాడు మన ఇంట్లో చేరి ఉన్నవి లేనివి చెప్పి మన మధ్య లేని పోయే కర్తలు చెప్తున్నాడు మర్యాదగా వాడి ఇంట్లో నుంచి బయటకు పంపించాయి పంపించం నువ్వు ఆనాడు లక్ష్మికి ఏ జాలితో మానవత్వంతో ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు నేను అలాగే బహదూర్కి ఆశ్రయం ఇచ్చాను వాడు ఇక్కడే ఉంటాడు నన్ను కూడా కొంచెం మంచి పనులు చేయని మరి లక్ష్మి 11 గంటలకు వస్తా తలుపు తెరిచించు ఓకే ఏమండి నిద్రపోతున్నారా తలుపు తీసే ఉంది రండి నీకేం పోయే కలుగుతుందో నీ ఖేదో పడిపోరు నా బిడ్డ సభ్యులు ఎక్కువగా మాట్లాడితే నరికి పారేస్తాను చూసారా చూసారా పెద్ద గారు నేను మీ దగ్గర కూడా పడుకున్నాను బాబు గారితో నాకు ఎలా సంబంధం అంటగడుతున్నారో చూసారా అవును లత లక్ష్మి నా దగ్గరే నా దగ్గర పడుకుంది
నా బిడ్డని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాను. అమాయకుడిని చేసి ఆడిస్తున్నావు. చూడమ్మా దుర్గమ్మ, నీ కొడుకును అమాయకుడు అంటే కళ్ళు పోతాయి. బెల్లాన్ని మోసం చేసి పని వాళ్ళ గదుల్లోకి దూరవలసిన అవసరం ఏమొచ్చింది ఈ అమాయక చక్రవర్తికి? ఏం మావా, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఏ సమయంలో అయినా ఏ గదిలోకైనా వెళ్ళే అధికారం నాకుంది. అడగడానికి నువ్వెవడు? అల్లుడు, మాటలు మీరుతున్నావు. ఫలితాలు వెండి తెర మీద చూడవలసి ఉంటుంది. జాగ్రత్త. ఏ బెదిరిస్తున్నావా? అంత దూరం వచ్చావా? మా దయాదక్షిణ్యాల మీద ఇక్కడుంటూ మా తిరిగి తింటూ మందిని అధికారం చలాయిస్తున్నావా? నా కూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. నాలో ఉన్న నరుడు పడుకుని సింహం లేస్తుంది. అది ఏమైనా చేసేస్తుంది. తక్షణమే ఆ లక్ష్మి ఇంట్లోంచి బయటికి పంపించు. ఒక్క క్షణం ఆలస్యం చేయడానికి వీలే. వెండి తెర, వెండి తెర అని తెగ ఉత్సాహపడుతున్నావు. నాకు తెలుసు నువ్వెప్పుడో ఒకప్పుడు తిరగబడతావని. అందుకే నీ జాతకం వెండి తెర మీద జాగ్రత్త చేశాను. ఏమిటాయి నువ్వు జాగ్రత్త చేసింది? చూస్తావా రా, నీ జాతకం వెండి తెర మీద చూస్తూ. ఎలా ఉంది వెండి తెర మీద మీ కథ? బుద్ధి గడ్డి తిని అందరు బ్రతుకులు వెండి తెర మీద చూపిస్తాననేమండి. కానీ నా బ్రతుకే తెర మీద కదులుతుందని కల్లో కూడా అనుకోలేదు అల్లుడు. అల్లుడు, మన విరోధాలు మర్చిపోయి సమిష్టిగా ఫిల్మం తగలెట్టాము బాబు. అల్లుడు కథ బతిమాలి ప్రయోజనం లేదు మామయ్య. పెంపుడు పులైన అదమరపుగా ఉన్నప్పుడు పంజా విసురుతుందేమోనని దాన్ని గోళ్లు తీసేస్తారు. అదే విధంగా ఏ క్షణంలోనైనా నువ్వు నా మీదకి అనుదూపితే విరి చేయడానికి సిద్ధంగా ఇది నా దగ్గర శాశ్వతంగా ఉంటుంది. జాగ్రత్తగా మసలుకో మామ. డబ్బు పోతే పర్వాలేదు మామయ్య, మన ప్రాణాలైపోయాయి. రాత్రి మీకు చూపించే తిరిగి చూపోయా? లక్ష్మి కనిపించట్లేదు. లక్ష్మి కనిపించడం లేదా? ఇది దాని పని అయ్యి ఉంటుంది. శత్రువుని ఇంట్లో పెట్టుకోవడం చాలా ప్రమాదం అల్లుడు, నీ లక్ష సార్లు చెప్పాను. వినిపించుకున్నావా? దయా దాక్షిణ్యం మానవత్వం ఉపన్యాసాలు ఇచ్చి నెత్తి ఎక్కించుకున్నావా? ఇప్పుడు అది మన తెక్క కుదిర్చింది. ఉండు, దాని రోగం నేను కుదురుస్తాను. బాదు బాదు బాదు. ఇదేమిటి? పెట్టుడు గడ్డం, పెట్టుడు మీసం, ఇది బాగుంది. అయితే వీడు పఠాను కాదన్న మాట వేషమా? మీ కుట్రలు ఈ రోజుతో సమాప్తం. తర్వాత కథ వెండి తెరపై చూతురు గాని రంగడు. రంగడా? మొదటి నుంచి వాడి వాడకం చూసి నాకు అనుమానంగా ఉంది. ఇంట్లోంచి పంపించేమని నీకు లక్షసారి చెప్పాను. అభిమన్యుడని, ఆంజనేయుడని పొగిడి నెత్తిని పెట్టుకుని ప్రాణాలు మీద తెచ్చావు. ఇప్పుడు ఎవడా? హలో, ఎవరు? నేను చెప్పండి సార్, బాబు దొరికాడు. దొరికాడా? బాబు దొరికాడు, బాబు దొరికాడా? మీరు ఓంటి వాడిని గెలిస్తాం. వద్దొద్దు, వాడిని ఏమి చేయొద్దు. వాడిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మేము బయలుదేరి వచ్చేస్తాం. అల్లుడు, భగవంతుడు దయామయుడు. మన ప్రాణాలు వాడి చేతిలో పెట్టినా వాళ్ళ ప్రాణాలు మన చేతిలో పెట్టాడు. ఇక చూడు, నడిపిస్తాను కథని వెండి తెర మీద. ఇలా చూడు, ఆ దుక్కలాడోడును గడకరలా పొడుగ్గా ఉంటాడు. ఆడును దందకానికి చుట్టుపడలా తిరుగుతా ఉన్నారు. ఆళ్ళ మీద నాకు అనుమానం. వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇద్దాం. నడు. ఏమిటి? అవును పెద్దయ్య, వాళ్ళు చేసిన ఘోర హత్యలన్నీ ఈ ఫిల్మ్లోనే ఉన్నాయి. నేను లక్ష్మి కళ్ళారా చూశాం. అవునయ్య గారు, ఇన్నాళ్ళకి వాళ్ళ పాపాలు పండాయన్నమాట. వెంటనే వాళ్ళ పోలీసులు కట్టిపారు. పదండి. బాబురేమైనా చేశారా? మీ ప్రాణాలు తక్కువ.
అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు మీ ప్రాణాలన్నీ మా చేతుల్లో ఉన్నాయి. నరసింహం, మీకేం కావాలంటే అది ఇస్తాను. బాబును మాత్రం ఏమీ చేయొద్దు. అయితే మా ఫిలిం మాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తాం. మా బాబును మాకివ్వండి. సరే, జాగ్రత్త. Ah!
సబ్బయ్య. మామా మామా బాబు ప్రతి మనిషి తారే మనసుని జిన్న మనసు ఎవరికెవరు చూడతారో దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు ప్రతి మనిషి తారే మనసుని జిన్న మనసు.